ఇర్మియా గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచనం భ్రష్టులగు పిల్లలరా రండి నేను మీ యజమానుడను ఇదే వాక్కు భ్రష్టులగు పిల్లలరా రండి నేను మీ యజమాను ఇదే వాక్కు భ్రష్టులగు పిల్లలరా రండి నేను మీ యజమానుడను చదివినప్పుడు నాకు చాలా విచిత్రంగా ఏంటిది అన్నట్టు అనిపించింది భ్రష్టులారా అని తిడతారు ఎవరైనా భ్రష్టులకు పిల్లలారా దేవుడు భ్రష్టులైపోయినా సరే మనుషుల్ని తన పిల్లలుగానే చూసుకుంటున్నాడు అల్ల నేను మీ యజమానుణ్ణి భ్రష్టులకి యజమానుడు అని చెప్పుకోగలరు ఎవరైనా భ్రష్టులకు యజమానుడు అని చెప్పుకోగలరా అంటే ఆయన మీద ఏం పడుతుంది ఎంత నువ్వు అలా తయారు చేసినట్టున్నావు వాళ్ళని ఈ తాగుబోతరూ మా ఫ్రెండ్సే అంటే అలాంటి వాళ్ళతో తిరుగుతున్నావు అని లేదా వాళ్ళని నువ్వన్నా తయారు చేసేవన్నా అన్నది రెండు నిందలు అతని మీద మోపుకోవడానికి ఇష్టపడి పిలిచాడు భ్రష్టులారా భ్రష్టులకు పిల్లలారా నేను తండ్రిని మీకు నేను యజమానుని అయితే తిరిగి రండి అని పిలుస్తున్నాడు ప్రభు ఏమాత్రం సిగ్గుపడకుండా ఏమాత్రం సిగ్గుపడకుండా భ్రష్టుల్ని మీరు నా పిల్లలు నేను మీ యజమాను అని చెప్తున్నాడు ఎందుకు అలా చెప్పాడంటే తిరిగి రమ్మని పిలవడానికి మనం మరలా ఆయన వైపు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడతామని ఆయన ప్రేమను చూసేనా చి ఎంత దారుణమైన ప్రవర్తన కలిగిన నన్ను కూడా మరలా ఆయన నా దగ్గరికి రమ్మన్నాడు నేను మీ యజమానుని మీ మీ తండ్రిని అని చెప్పుకుంటున్నాడు ఇంతగా మరి మనల్ని ప్రేమించేటప్పుడు వెళ్ళకపోతే ఎలాగా అనే ఆలోచన ఏమైనా మనలోకి వస్తదేమో అని ఆ సమయంలో కూడా ప్రేమించి తన ప్రేమను మనకు చూపిస్తున్నాడు హలో లూయం ఒక తప్పుడు పని చేసి నడి వీధిలో నిలబెట్టబడినప్పుడు ఎవరు వచ్చి తన అన్నయ్య నా తమ్ముడు నా కొడుకు ఈ పాడు పని చేసింది మా అని చెప్పుకోరు చెప్పుకోరు ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు వాడు మా దూరపు చుట్టముంటే అతను మా ఓడే లేదా మాది ఆ ఇంటి పేరు ఎంత దూరమైనా సరే అతను మా ఓడని చెప్పుకోవడానికి ఇష్టపడతారు ఒకరు చెడ్డ పనులు చేస్తున్నప్పుడు ఎంత దగ్గర వాళ్ళైనా వీళ్ళ మా అని చెప్పడానికి ఇష్టపడతారు కానీ దేవుడు మాత్రం అత్యంత పరిశుద్ధుడైనప్పటికీ భ్రష్టుల్ని తన పిల్లలుగా తన కింద దాసులుగా చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు పైగా అలా చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు హలే లూహ్య తల్లవొచ్చ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం మొన్న జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాలి నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట ఇన్స్పిరేషన్ అంటే మంచి ఇన్స్పిరేషన్ కాదులే సోమవారం మార్నింగ్ అనుకుంటా ఆ రోజు మన విజయ వాళ్ళ అబ్బాయిని తీసుకుని కాకినాడ వచ్చి తన బండి బాగు చేయించుకుంటుంది యాక్టివా నేను అప్పుడు కాకినాడలోనే ఉన్నాను కొంచెం దూరంలో ఉన్నాను ఒక రెండు కిలోమీటర్ల దూరంలో దగ్గరగానే బాగు చేయించుకుని చోటకి తీసుకెళ్ళాలి సరే అని ఆ షెడ్ దగ్గర ఒక అతను బండి పైకి పెట్టాడంట నేను హెల్ప్ చేస్తానమ్మా అని వీళ్ళు ఎక్కుతున్నారు కూర్చోడానికి ఈ లోపు ఒకడు శుభ్రంగా తాగేసి స్పీడ్గా వచ్చేసి వీళ్ళ మీద పడిపోయాడు చాలా గట్టిగా గుద్దేశాడు వీళ్ళ ఇంకా రోడ్డు మీదకి రాలేదు ఏమీ లేదు ఆ షెడ్లో ఉన్నారు వాళ్ళు రోడ్డు పక్కన ఉన్న షెడ్లో వీళ్ళొచ్చి గుద్దేశారు వాళ్ళు పెద్దోడు పెద్దోడిని తీసుకుని వెళ్ళారు వాళ్ళు పెద్ద అబ్బాయిడు అంత దూరం పడిపోయాడు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వాడికి పడిపోయాడు నాకు వెంటనే ఫోన్ చేసింది అన్నయ్య దగ్గరలో కానీ ఉన్నావా ఇలా జరిగింది అనగానే అసలు ఏమైపోయిందో చాలా భయంతో నేను జార్జు చాలా కంగారు కంగారుగా వెళ్ళిపోయాను అక్కడికి వెంటనే మన వాళ్ళు అక్కడక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా బైకుల మీద అక్కడికి వెళ్ళారు వెళ్ళేసరికి అప్పటికే ఈ తాగేసిన వాడిని ఆ పక్కనే నెక్స్ట్ వీళ్ళ తర్వాత బండి బాగు చేయించుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు అతను వైట్ టీ షర్ట్ వేసుకున్నాక అతను అతను కొట్టేసాడంట అంట కోపంతో ఏంటి మరి పిల్లల్ని వచ్చి తాగేసాడు దారి కూడా తెలియకుండా వచ్చి గుద్దేశాడు వీళ్ళకి ఏమైపోయిందో తెలియదు ఏమి ముఖ్యపోయిందో అని కంగారు నేను వెళ్ళాను మేము వెళ్ళిన తర్వాత చూసేసరికి అతను ఇంకా అందరి గాళ్ళ మీద పడిపోతున్నాడు తాగేసిన అతను పడిపోతుంటే ఇతను లాభం లేదు ఇతర బోళ్ళు ఖర్చులు అయిపోతాయి వాళ్ళకి ఎక్స్రేలు అసలు ఎలా వదిలేయకూడదు అని ఆ లావుడికి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అసలు అతనికి నాకు సంబంధం లేదు ఇలా తాగేసి ఇలాంటి పనులు అన్నీ చేస్తున్నా నాకు ఫోన్ చేయొద్దని పెట్టేసింది అరే ఎలాంటి మనుషులు ఉన్నారేంట్రా ఎంట్రా బాబు అనిపించింది ఇదే ఇడెలాంటి వాడు తెలుసా శుభ్రంగా తాగేసి ఇంకో బాటిల్ బండిలో పెట్టుకుని వచ్చాడు వీళ్ళందరూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి శుభ్రంగా వాడిని తిట్టి నానా రకాల రబ్సా చేసి పోలీస్ స్టేషన్కి అప్పగించాలి అలా ఇలాగానే గొడవ చేస్తున్నారు గొడవ చేస్తా గొడవ చేస్తా ఆ గొడవ చేసేవాళ్ళు ఒకడు ఆ మొంది బాటిల్ దొంగిలించి పట్టిపోయాడు మనుషులు ఏమంటారు చూడండి ఆ మందు బట్టలు పట్టుకుపోయాడు వాడు పట్టుకుపోయిన తర్వాత నేనేమో వీళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను ఏదో స్కానింగ్ ఏదో రాసారు అక్కడ ఏదో లేట్ అవుతుంది ఈ లోపల అక్కడి నుంచి ఫోన్లు ఏంటి స్టేషన్లో అప్పగించేద్దారా అంటున్నారు ఇక్కడ వాళ్ళు అంటే ఎందుకులే అని అనుకున్నాం కానీ అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు వీడు ఎలాగే వదిలేస్తే ఇంకెంతమందిని ఏం చేస్తాడని చెప్పి పోలీస్ స్టేషన్లో పడేశారు పడేసిన తర్వాత వీళ్ళేమో సంతకాలు చేయడానికి రావాలంటున్నారు మాకేమో ఆ కోపం లేదు ఏదో జరిగిపోయింది కదా అనుకుంటున్నాను వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు కుమ్మేస్తారని అనుకున్నాం వీళ్ళు వెళ్ళారు సంతకాలు పెట్టి కేసు గట్రా ఏం పెట్టకుండా ఏదో పెట్టేసి ఇలా జరిగింది అని చెప్పేసి వచ్చేసారు సైలెంట్గా ఆ పోలీసు వాళ్ళు మేము ఆయన చూసుకుంటాంలే అన్నారు అయిపోయింది కాసేపు నాకు వైట్ టీ షర్ట్ అతను నాకు ఫోన్ చేశాడు నా నెంబర్ తీసుకున్నాడు అనమాట ఫోన్ చేసి అన్న కేసు కట్టరా ఏమైందంటే ఇంకెందుకులేదు వదిలేసాం పిల్లవాడు కూడా బాగానే ఉన్నాడు ఎందుకు వదిలేసామంటే అంటే వాడు బయటకు వచ్చి మందుకోటి దగ్గర కూర్చుని సిగరెట్ కాలితే మళ్ళీ మందు తాగుతున్నాడు గుద్దేశాడు ఎరా నువ్వు ఎలాగొచ్చావరంటే కానిస్టేబుల్గా ఐదు వందలు ఇచ్చేసి అన్నాడు అరే ఏంటి జరుగుతుంది వీడేమో తాగేసి రోడ్డు మీద పక్కన ఉన్న వాళ్ళని గుద్దేస్తాడా ఆ గుద్దేసిన వాడి దగ్గర ఏమో మందుబాటు ఇంకొకటి దబ్బేస్తాడా అరే నేను భర్త ఎలా చేసాడంటే ఆడెవడో నాకు తెలియదనేమో లావిడ లావిడంటదా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడితే ఐదు వందలు తీసుకుని నేను వదిలేస్తాడా ఎంత ఆ రద్దాంతం జరిగి చీ ఇలాంటి బతికి ఇలా జరిగిపోయింది ఏంటో అని బాధపడకుండా మళ్ళీ సిగరెట్ కలితే ముందు తగుతాడా నాకు అనిపించింది అది చూసి ఎక్కడెలాంటి ఉంటే మన బైబుల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటావు అని అనిపించింది అందుకే రిఫరెన్స్ తీసుకున్నాను భ్రష్టులారా బ్రష్టులకి పిల్లలారా నా దగ్గరికి రండి నేను మీ యజమాను ఇదే యెహోవా బాక్ సొసైటీలో చాలా రకాల బ్రష్టులు ఉన్నారు చాలా చాలా సర్ప్రైజ్ అయిపోయింది నాకు ఎంత దారుణంగా దిగజారిపోయిందా సమాజం అని అనిపించింది సరే అసలు ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన బైబుల్లో నాకు బాగా భ్రష్టులుగా కనపడిన వాళ్ళు కొంతమంది లిస్ట్ తెచ్చాను అలా వాళ్ళని మీ ముందు పెడతాను వాళ్ళని చూడకుండా వాళ్ళు ఏమైనా మనలో ఉన్నారేమో పరిశీలన చేసుకుని భ్రష్లకు పిల్లలారా తిరిగి రండి ఆ భ్రష్టత్వాన్ని విడిచి మరలా మనం ప్రభు దగ్గరికి వద్దుము కాక ఆమెన్ ఎందుకంటే సమాజానికి బోధించడానికి అవకాశం లేదు ఒకవేళ ఎవడెవడికైనా చెప్పినా వినే ప్రసక్తి లేదు ఆ పరిస్థితుల్లో లేరు వాళ్ళు కానీ మనం ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాం దేవుడు మనలో కొంత భ్రష్టులారా భ్రష్టులకు నా బిడ్డలారా నా పిల్లలారా నా దగ్గరకు రండి కింద అయితే నా దగ్గర రండి నేను మిమ్మల్ని బాగు చేస్తానంటాడు హలే లూయా ప్రభు చేతిలో ఈరోజు మనం బాగుపడదాము ఆమెనా హెలూఎం నాకు కనబడిన అంటే లిస్ట్ కొంచెం లైన్గా వచ్చాను కొన్ని చోట్ల కొంచెం ఇటు అటు తిప్పాను అవకాశాన్ని బట్టి ఫస్ట్ నేను కనబడిన భ్రష్టుడు కయ్యను కయ్యను కయ్యిన్ని ఆది కాండంలో కనబడిన కయ్యను మనకి యోధా పత్రిక దాకా మధ్య మధ్యలో కనబడతాడు అతడు అంత భ్రష్టుడు ఎందుకు అంత భ్రష్టుడు అయ్యాడు దేవుడే స్వయంగా ఇద్దరు గొడవ పడితే దేవుడే స్వయంగా వచ్చి వాళ్ళిద్దరిని సమాధానపరచడానికి మాట్లాడితే ఆ మాటల్ని కూడా లెక్క చేయకుండా తన తమ్ముడిని చంపేశాడు జనరల్గా ఇద్దరు మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది ఇద్దరి మధ్య సమాధాన పరచడానికి వాళ్ళిద్దరికి వాడు ఒక మనిషిని పంపిస్తారు అయినా మాట వినకపోతే వాళ్ళకంటే కొంచెం గొప్పని పంపిస్తారు అయినా మాట వినకపోతే పెద్దల దగ్గర కూర్చోబెట్టి కొంచెం చేతిలో చేయ సమాధానపరుద్దామని అనుకుంటారు దేవుడి కన్నా పెద్దోడు ఎవడున్నాడు ఇప్పుడు తీసుకురావడానికి కైను ఏ గొడవ పడితే దాన్ని పరచడానికి దేవుని కన్నా పెద్దోడు ఎవడున్నాడు సృష్టి కడితే మధ్యవర్తికి పోని ఆదాముకి చెప్పి ఆదాము వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు ఇల్లు మాట్లాడు అని అనలేదు అవ్వదని బిడ్డలిద్దరూ కొట్టుకుంటున్నారు కొంచెం వాళ్ళకి పరచని చెప్పలేదు దీనే స్వయంగా వెళ్ళిన ఆ మాట వినకుండా తన విరోధ భావాన్ని కొనసాగించాడు ఇంతకన్నా భ్రష్టు ఉండకపోవచ్చు మనందరము చాలా రకాల తప్పిదాలు గొడవలో రకరకాలుగా ఉంటాం కొన్ని పరిస్థితుల్లో దేవుడు వాక్యం ద్వారానో ప్రవచనం ద్వారానో దర్శనం ద్వారానో మనతో స్వయంగా మాట్లాడుతున్నాడు హలెలుయమ్ మరి దేవుడు మాట్లాడినప్పుడు మనతో అయ్యో దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు అన్ని కంగారు పడతా బాధపడతా భయపడతా మన తప్పిదాలని దిద్దుకుంటున్నామా మన తప్పిదాలని దిద్దుకుంటున్నామా లేదా గత వారం దేవుడు మనతో మాట్లాడతా ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు మన చర్యల్ని బాగా ఆయన పరిశీలిస్తున్నాడు కాబట్టి మనం సీరియల్ దగ్గర కానీ టీవీల దగ్గర కానీ లేదా సెల్ ఫోన్లో వ్యర్థమైనవి కానీ లేదా ఇతర చోట్ల ప్రయాణాలు కానీ వ్యర్థంగా కూర్చుని మాట్లాడుకోవడం ఇలాంటివి ఏమి చేయొద్దు దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు మన హృదయాలోచన నోటి మాట కూడా ఆయనకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉందాం అని దేవుడు మాట్లాడాడు దేవుడే కదా మనతో మాట్లాడాడు ఎవరన్నా మాట్లాడారా దేవుడే మాట్లాడాడు ఆ వచనంలోంచే తీసుకుని చెప్పి దేవుడు మనతో మాట్లాడినందుకు అమ్మ దేవుడు వారం నాతో ఈ విషయం మాట్లాడాడు కాబట్టి నేను ఇంకెప్పుడు ఇది చెయ్యకూడదు అని జాగ్రత్త కలిగి ఎంతమంది జీవించాం వింద చూద్దాంలే తర్వాత అని పట్టించుకోకుండా ఎంతమంది తమ పనులు తాము చేశారో ఒక్కసారి ఆలోచించుకుంటారు దేవుడేం మాట్లాడినా తన లోపాన్ని దిద్దుకొని కయ్యను భ్రష్టుడైతే దేవుడే మాట్లాడినా మన బ్రతుకులు దిద్దుకొని మనందరము భ్రష్టులు కాదా మనందరం భ్రష్టులు కాదా నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా దేవుడే మనతో ప్రతి వారం మాట్లాడుతున్నాడు అనేక మందికి ప్రతిరోజు రెండు రోజులుగా మూడు రోజులుగా దర్శనాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు పేర్లెత్తి ప్రవచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు కొన్ని సందర్భాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అయినా సరే మన ప్రవర్తనని మార్చుకోకుండా మనం ఎలాగున్నామో అలాగే ఉంటే దేవుడు మాట్లాడిన మాటను కూడా లెక్క చేయకుండా ఇంకెవడొచ్చి నిన్ను మారు మారుస్తాడు ఇప్పుడు అమ్మ మాట వినలేదు సరే అనుకుందాం అన్నయ్య అంటే చాలా రెస్పెక్ట్ అయినా అన్నయ్య మాట వినలేదు అనుకుందాం నాన్న పోషించాడు కదా పెంచాడు కదా అయినా నాన్న మాట వినలేదనుకుందాం అంతకన్నా పెద్దోళ్ళని ఎవరినైనా ట్రై చేద్దాం దేవుని మాట వినకపోతే ఇక మనల్ని ఎవరు బాగు చేస్తారు నేనైతే గత వారం ఎంత భయం కనపరిచానంటే నాకు బాగానే అనిపించింది ఈ మాటలో ఈరోజు నేను చెప్తున్నది నాకు బాగానే అనిపించింది ఎందుకంటే ప్రభు నాతో మాట్లాడాడు నేను నా హృదయాన్ని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటా ఎన్నోసార్లు సార్లు దారిలో నేను ప్రయాణం చేసుకుంటే ప్రభు నా హృదయాన్ని మాత్రం కాపాడు నా హృదయాన్ని మాత్రం భద్రపూరి జంట్ ఏదైనా ఆలోచన ఎవరి మీద కోపపు ఆలోచన వచ్చినా అది నీకు తెలిసిపోద్ది దాన్ని నేను ప్రదర్శించినంత వరకు సొసైటీలో అది పొరపాటు కాదు దాన్ని నేను ప్రదర్శించినంత వరకు ఎదుటివాడికి ఇబ్బంది కాదు కానీ అది నాలో పుడితే చాలు అది నీకు ఆయస్కరంగా ఉంటుంది హెలెడియా మరి దానికి నేను భయపడి నా హృదయాన్ని జాగ్రత్త కాపాడుకోవడానికి ప్రయత్నించాను ఎంతమంది ఇక్కడ దేవుడు మనతో మాట్లాడిన మాటలకు వెంటనే రెస్పాండ్ అయ్యి వాటిని దిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభు నమ్ముకున్న కొత్తలో దేవుడు ఈ పక్కడితో మాట్లాడినా సరే నా గురించి నేను తీసేసుకునే వాళ్ళం అంత విచిత్రంగా ఉంటుంది దేవుడు మాట్లాడితే వెంటనే మాటను తీసుకునే ప్రభు నాతో మాట్లాడాడు భయం కలిగి చాలా ఆనందంతో దేవ ఈరోజు నాతో మాట్లాడవు నా తప్పైనా సరే తప్పు నెత్తి చెప్పినప్పుడు నీ నోట నా పేరు వచ్చింది నన్ను నువ్వు గమనిస్తున్నావు అన్న విశ్వాసం వచ్చింది నువ్వు నన్ను పట్టించుకుని నాతో మాట్లాడేవా ప్రభువా అని సంతోషించేవాళ్ళం ఇప్పుడు అది లేదు దేవుడు మాట్లాడినా వినేసి ఎవడ పనులు అటు చేసుకుంటా పోతుంటే భ్రష్టులు అనకపోతే అబ్బా మీకెంత శ్రేష్ఠులు ఇంకెవరూ లేరండి మీదే పరలోకం అని చెప్దామా ఎంతమందిని దేవుడు మాట్లాడి నువ్వు ఇది పని చేయి మాట్లాడి నువ్వు ఇది ప్రా ప్రారంభించు మాట్లాడి ఇది విడిచిపెట్టు అని మనలో ఎంతోమందితో మాట్లాడాడు చా చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాడు ఎంతమంది అది చేశాం దేవుని మాట లెక్క చెయ్యని కయ్యనికి దేవుడు చెప్పిన ఆ మాటలను పట్టించుకొని మనకి నాకు తెలిసినంతవరకు ఏ తేడా లేదు తేడా ఏమైనా ఉంటే కయ్యను మాట వినకపోవడం వినకపోవడం చేసిన వెంటనే దేవుడు వారిని శపించాడు కయ్యిన్ని మనకైతే ఇంకా శాపం రాలేదు కొంత టైం ఇచ్చాడు ఆ తేడా తప్ప ఇంకేమీ లేదు కయ్యిని ప్రవర్తనకి మన ప్రవర్తనకి సేమ్ ఒకలాగే ఉంది కయ్యనుతో దేవుడు ప్రవర్తించిన విధానం మనం మన మననాటిలో దేవుడు ప్రవర్తించిన విధానంలో చిన్న తేడా ఉంది వెంటనే శిక్షించాడు శపించాడు మనకింకా కొంచెం టైం ఇచ్చాడు జాగ్రత్త ప్రభు ఇచ్చిన కృపని స్వీకరించుకుని దాన్ని మనం జాగ్రత్త చేసుకుని దేవా నువ్వు ఎంతో సహాయం చేసావు నేను పొరపాటు చేసిన నువ్వు నా పొరపాటును ఎత్తి చెప్పావు నేను ఇక అది చెయ్యిను అని ప్రభు దగ్గర మాట్లాడండి ఈరోజు హలో లూయ నువ్వు మాట్లాడిన మాట మాట అలా ఉండిపోవాలి దేవునికి మాట ఇచ్చావంటే మాట అలా నేను అది ఇంకా నేను వాళ్ళతో కాంటాక్ట్లు ఉండను నేను ఆ ప్రదేశానికి వెళ్ళను నేను అలవాటు నీకు కలిగి ఉండను ప్రభా నేను నీకోసం ఇది చేస్తాను నువ్వు ఏదైతే మాట్లాడేవో ఆ మాట స్థిరంగా ఉండిపోవాలి హలో లూయ ఏదైనా వెన్న వెంటనే ఈ వారం నుంచి ఆదివారం సమర్పణలు ఎక్కువ ఉంటాయి మనకి రేపు నుంచి సోమవారం ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా కొత్త లైఫ్ మనం స్టార్ట్ చేయాలి ఆదివారం సమర్పణలు చాలా ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఆదివారం గుర్తొద్దు అది ఆదివారం సమర్పణ కదది అది సండే మాత్రమే గుర్తొస్తుంది కానీ మనం ఇప్పుడు మాటిచ్చింది ఈ రోజు మాటిచ్చింది నీటి మీద గీతలాగా ఉండకూడదు అది రాతి మీద చెక్కినట్టు ఉండాలి ఏమే హలుయా అలా ఉండిపోవాలి నేను ఈ రోజు నుంచి దేవా నేను ఈ రోజు నుంచి నేను ఇలా ఉంటాను నువ్వు నాతో మాట్లాడేవు కాబట్టి నేను ఇలా చేస్తాను అని అన్నావు అలా ఉండిపోవాలి కైను మాటిచ్చాడు ఏ బిల్తో మాట్లాడేయా ఎందుకు ఎలా ఉన్నావు అంటే అలాగే అని చెప్పేసి ఏ మాట్లాడేశాడు ఎవరు లేని టైం చూసి చంపేశాడు మనము మాట ఎవరు లేని టైం చూసే తప్పిపోతున్నాం మనము ఇచ్చి తప్పాల్సిన సిచ్యువేషన్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేక తప్పిపోతున్నాం కయ్యనికి మనకి తేడా ఏమీ లేదు కయ్యను భ్రష్టుడైతే మనం కూడా భ్రష్టులమే ఈ మాట మన కోసమే రాయించాడు భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను హలలు దేవుడు మనల్ని తిరిగి రమ్మని పిలుస్తున్నా మనల్ని విడిచిపెట్టాడు ఇష్టం లేక భ్రష్టులు మనం మనల్ని తోసాక వేసే మనల్ని తిరిగి పిలుస్తున్నాడు ఆయన కౌకిట్లోకి వెళ్ళదుమగాక అంబే రెండోది యాసావు యాసావు అంత భ్రష్టుడా అనొచ్చి బైబిల్లో ఉంది భ్రష్టు అని యాసావు వంటి భ్రష్టు భ్రష్టార్థం ఎవరోనో ఉంటుందేమో చూసుకోండి అని రాయబడింది యాసావు భ్రష్టుడా ఎందుకు భ్రష్టుడు అతను అన్ని జనులను పెళ్లి చేసుకున్నాడు దాన్ని బట్ట అతని భార్యలు ఇస్సాకుని ఇస్సాకు భార్యని బాధ పెట్టారు అందుక రంగురంగుల బట్టలు వేసుకుని వీధుల్లో తిరిగేవాడు అందుక సెంట్లు కొట్టుకుని తిరిగేవాడు అందుక అవన్నీ తప్పులే కానీ ఒక భ్రష్టుని అన భ్రష్టుడు అనాలంటే ఇంకొంచెం పెద్దది ఏదో చేయాలి భ్రష్టత్వం అనేది భ్రష్టత్వం అంటే అర్థం ఏంటంటే ఇక అదే ఫైనల్ స్టేజ్ అనమాట ఒకడు నాశనం అవ్వడానికి ఒకడు చెడిపోవడానికి అదే ఫైనల్ దాన్ని భ్రష్టత్వం అంటారు దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్పగించినట్టే ప్రయత్నించి ప్రయత్నించి ఇక ఇది మారడ్రా బాబు అనే స్టేజ్ ఏదైతే ఉందో అది భ్రష్టత్వం అయిన ఒక భ్రష్టుడు యాసవ్ భ్రష్టుడు ఎందుకు అయ్యాడు జాస్తత్వ హక్కుని ఒక పూట ఆహారం కోసం అమ్మేసుకున్నాడు జాష్టత్వ హక్కుని అమ్మేసుకున్నాడు జాస్తత్వం అంటే సామాన్యమైన విషయం కాదు అది ఒకడు ఎంత ప్రయత్నించినా రాదు నేను మా ఇంట్లో పెద్ద కొడుకుని అవ్వాలనుకున్నాను అనుకోండి నేను మూడోవాడిని నేను పెద్ద కొడుకు నవ్వాలనుకున్నాను ఏ ఏటి ఏదన్నా నాకు సలహా చెప్పు ఉందా అస్సలు ఏమైనా చాయిస్ ఉందా పోనీ నాకు నా పైన వాళ్ళు ఇద్దరం లేరనుకుందాం అనుకుందాం చచ్చిపోయారో చంపేశాను అనుకుందాం పోనీ పెద్ద కొడుకుని నవ్వుతానప్పుడు అప్పుడు అవునా జ్యేష్టత్వ పో జ్యేష్టత్వం అనే దానిని ఎవ్వడూ ఏ విధంగానూ సంపాదించుకోలేడు అది పుట్టుకు తోస్తుంది అలా సంపాదించుకోలేని మార్చలేని సామర్థ్యం కలిగిన దాన్ని ఎంతో విలువైనదిగా చూడాల్సింది పోయి సింపుల్గా ఒక చిక్కుడుగా కూరగా అమ్మేసుకున్నట్టు మనమందరము కూడా జ్యేష్ఠులం ప్రభులు హూయ మనము సత్యవాక్యానికి పుట్టిన వాళ్ళం యాకో పత్రికలో మొదటి అధ్యయనంలో ఉంటుంది పద్దెనిమిది వచ్చిన అనుకుంటా మనమంతా సత్యవాక్యానికి పుట్టాం అన్నిటికన్నా ముందున్న వాక్యానికి మనం పుట్టినందుకు మనం అన్నిటికన్నా ముందున్న వారం మనలో ప్రతి ఒక్కరం ప్రభులో జ్యేష్ఠులం హలెలుయం అందుకని ఇబ్బరి పన్నెండు అధ్యాయంలో సంఘాన్ని జ్యేష్ఠుల సంఘం అని రాస్తాడు పెద్దవాళ్ళం మనమందరము కూడా ఇక్కడున్న చిన్న పిల్లల నుంచి ముసరళ్ళు దాకా అందరము కూడా జ్యేష్ఠులం ఎందుకంటే సృష్టికి ముందున్న వాక్యానికి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా పుట్టాం ఒక తల్లి గర్భం నుంచి ఒకటి తర్వాత ఒకడు కాదు ప్రత్యేకంగా నన్ను కన్నాడు ప్రత్యేకంగా నిన్ను కన్నాడు ఎవరి క్షమాపణ బట్టి ఎవరు ఎప్పుడు తెలుసుకోవడాన్ని బట్టి అప్పుడు ప్రత్యేకంగా ఆయనకి మనం పుట్టితని ఆయన వాక్యానికి పుట్టితమే కాబట్టి మనందరం జ్యేష్ఠులు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వదిలేస్తామో అప్పుడు మన జ్యేష్ఠత్వం పోతుంది ఎప్పుడు వదిలేస్తాం చాలా చాలా ఒకసారి ఆలోచించుకుంటే ఎంత సింపుల్గా పరలోకం పోతుంటుందా ఏమి కాదండి ఇంట్లో చాలా కూల్గా అంత బాగానే ఉంది చిన్న ఇష్యూ ఏదో వచ్చింది చిన్నది ఆ చిన్నదానికి పెద్ద పెద్ద కేకలు వేసి గొడవ చేశాడు ఇంట్లో జ్యేష్ఠుడే అంటారా వాళ్ళు అలాంటి వాళ్ళు దేవుని వాక్యం నరుని కోపం దేవుని నీతిని నెర నెరవేర్చదు అని ఆ వాక్యాన్ని పుట్టినోడు అలా కోపిస్తాడంటారా అలా కోపించాడంటే అతను జాష్టత్వ హక్కును పోగొట్టుకున్నాడు చిన్నవాటికి చిన్నవాటికి షాపోడు ఒకటి కొన్నాం ఎక్కువ రేటే చెప్పాడు నిజంగా పది రూపాయలు ఎక్కువే తీసుకున్నాడు అతడు మనకు చిల్లర ఇచ్చేటప్పుడు మూడు వందల పది రూపాయలు నాలుగు వందల పది ఇచ్చేసాడు లెక్క పెట్టుకున్నాం నీకు తెలిసి వంద ఎక్కువ ఇచ్చాడు నేను సైలెంట్గా వచ్చేయాలని అనిపిస్తుంది ఎందుకు జ్యేష్ఠుడు అలా చేస్తాడా జ్యేష్ఠుడు అలా చేస్తాడా ఒకసారి నేను ఆ ముందు రోజు అనుకుంటా ముందు రోజు రెండు రోజుల ముందు జ్యూస్ సెంటర్లో రాజమండ్రిలో తాగినప్పుడు లెక్క తప్పేసుకున్నాడు అతను నలభై రూపాయలు ఎక్కువ ఇచ్చాడు నాకు తెలిసి ఆ విషయం తెలిసి ఆలోచించేస్తాను ఇవ్వాలా ఎందుకు చెప్పడం సరే తెలియనట్టు దిగేద్దాం మెట్ దిగాను వెన్న పిలిచి సార్ సారీ అండి నేను లెక్క తప్పేసుకున్నాను ఏమనుకోకండి సార్ నాకు నలభై అవుతుంది అన్నాడు అవునా అని ఇచ్చేసాను మనకి యాక్టింగ్ బాగచ్చు కదా మరుసటి రోజు మన క్రాంతి హైదరాబాద్ నుంచి వస్తుంది సిచ్యువేషన్ ఎంత బాగా గుర్తుంది చూడు మహామతి మరపు నాకు పక్కా గుర్తుంది అంటే నాకు అలా రాసేసాడు దేవుడు దాన్ని వాడు సామలకోట స్టేషన్లో దిగుతుంటే టూ థర్టీ సంథింగ్ వెయిట్ చేస్తున్నాను ఇంకా ట్రైన్ లేట్ అంటే అప్పటికి ఇంకా నేను ఏది తినలేదు అది తెల్లవచ్చు అని ఎంతో ఆకలి వేస్తుందని నాకు పడుకోలేదు మరి నేను వర్క్ చేసుకుని వెళ్ళాను టిఫిన్ చేశాను టిఫిన్ చేసిన తర్వాత షాప్ చిన్న బడ్డీ కొట్టావు డబ్బులు ఇచ్చాను తినేసాను మర్చిపోయి ట్రైన్ సౌండ్ వినపడగానే లోపలికి వెళ్ళిపోతున్నాను ఆ చిన్న బడ్డీ అతను నన్ను పిలిచి మీ డబ్బులు నా దగ్గర వదిలేశారని చెప్పాడు నాకు ఎలా అనిపించిందో తెలుసా లాగి పెట్టి కొట్టినట్టు అరే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అయినా నలభై రూపాయలు నా దగ్గర వేసేద్దామని ఒక దగ్గర వేసేద్దామని చూసావు కానీ వీడి దగ్గర డబ్బులు లేవు కానీ ఎనభై రూపాయలు నీకు ఇచ్చాడు అని దేవుడు నాతో ఆ దెబ్బను ఎలా మర్చిపోతాం జీవితంలో అందుకే అంత నాకు సీను అన్నీ గుర్తున్నాయి అనమాట క్లియర్గా మనలో చాలా మందులు బుద్ధి ఉంటుంది నేను ఒప్పుకున్నాను మీరు ఒప్పుకోలేదు అంతే అర్థమైందా నేను ఎందుకు ఒప్పేసుకున్నానంటే ఇంక సరిలే మనం కూడా ఒప్పేసుకుందాం అని మీకు అనిపిద్దని లెక్క తప్పై ఒక కాగితం ఎక్కువ వచ్చిందంటే ఆ విషయం చెప్పం చెప్పం మనం వాడు కర్మ అనుకుంటాం ప్రభు నన్ను ఆశీర్వదించుంటాడు ఇలాగ ఒక వంద ఎక్కువ వచ్చేసింది నాకు ఏదో ఒకటి కాదు చెప్పు చిన్నవాటికి ఒక పూట కూటికి జ్యేష్టత్వ పక్కన అమ్మేసుకోవడం భ్రష్టత్వం అయితే చిన్న ఇష్యూకి పెద్ద గొడవ చేసి చిన్న ఒక వంద రూపాయలు పది రూపాయలు లేదా కొన్ని వెయ్యి రూపాయలు ఏదో వాటి కోసం మనం ఏదో తప్పుడు పని చేసి మాటలు మార్చి నువ్వేం చేస్తున్నావు చూడు మన చిన్నవాటికి కుళాయి దగ్గర నీళ్ళకి ఏదో వాళ్ళు ఈ రోజు ఏమో రేపు ఇతను ఎన్నిసార్లు చేస్తా చిన్న చిన్నవాటికి చాలా చిన్నవాటికి మన జ్యేష్టత్వ హక్కును చాలా సార్లు పోగొట్టుకుంటాం పెద్ద సమస్యలు ఉన్నప్పుడే మన హక్కును మనం కాపాడుకోవాలి ఎందుకంటే జ్యేష్ఠులదే పరలోకం జ్యేష్ఠులదే పరలోకం మనమందరం జ్యేష్ఠత్వ హక్కును కాపాడుకోవాలి వాక్యానికి పుట్టిన మనం ఆ వాక్యం లాగా ఉండాలి మన ప్రవర్తన హలె మనల్ని చూస్తే దేవుని వాక్యం నడుస్తున్నట్టు ఉండాలి ఆమెన్ మనల్ని చూస్తే దేవుని వాక్యం నడుస్తున్నట్టు మన బట్టలు కానీ మన బాహ్య రూపం కానీ మన మాటలు కానీ మన నడవడికి కానీ మనం మన వాడుతున్న వాహనం కానీ మనం ఉంటున్న ఇల్లు కానీ అన్నీ మనల్ని చూస్తే వాక్యం కనబడాలి హలే లూయా ఇప్పుడు మొన్న మీటింగ్కి వెళ్తే మా నాన్నగారు కూడా ఉన్నారు అంటే మీటింగ్కి రాలేదులేండి ఊరు నన్ను డ్రాప్ చేసి వెళ్ళడానికి అయితే నన్ను ఇన్వైట్ చేయడానికి పెద్ద వచ్చాడు వాళ్ళ అబ్బాయి నన్ను పిలిచాడు వాళ్ళ వాళ్ళు పాస్టర్ అనమాట నేను ఇలా కార్ దగ్గరనే మా నాన్నగారు అతను చూసి పలకరించి మీ అబ్ మీరు సేమ్ మీరు వాళ్ళైన ఈ లోప వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇద్దరు పక్క పక్కన పెట్టి మా నాన్న అన్నాడు నేను ఇతనికి వీళ్ళకి మెటీరియల్ తోలాను ఇసు అది అని అప్పుడు కరెక్ట్గా ఇలా ఉండేవాడు ఈయన ఇప్పుడు ఇలా వాళ్ళిద్దరూ ఒకలాగే ఉంటారంట మా నాన్నగారు వాళ్ళ అబ్బాయిని చూసి కన్ఫ్యూజ్ అయిపోయాడు ఇంకా ఎంత యవనంగా ఉన్నాడేంటని రాజరావు కుమార్ గారిని చూసి ఇంత ఇలా ఉన్నాడంటే నేను ముసలిన అయిపోయినా ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అనమాట చూస్తే అతనికి పుట్టినవాడు అతనిలాగా ఉన్నాడు మన వాక్యానికి పుట్టాం కదా మనం మనం చూసినప్పుడు వాక్యం కనబడాలి హలే రంగులు కోపోద్రేకాలు హడావిడులు డంబాలు మన మనం చూసినా పైకి కనపడకూడదండి ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి పనిచేయ డ్రెస్ జబ్బలో ఇంకెందుకు వేసుకోవడా జబ్బకు మాత్రం ఇక్కడ ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి డ్రెస్సులు అలాగ ఉన్నాయి అంటే వాక్యం అవో దేవుని వాక్యం ఎంత బాగుందో అనుకుంటారు చూసినట్టు నేను చూసి అబ్బా వాక్యం ఏం చెప్తుంది అలా ఉందండి ఈ అమ్మాయి అనుకుంటారా మన మన బిహేవియర్ ఎలా ఉంది మన బట్టలు ఎలా ఉన్నాయి మనం వాడే వాహనాలు వస్తువులు మనుషులతో మనుషులతో మాట్లాడే విధానాలు ఏదైనా ఎలా ఉన్నావు ఒక్కసారి చూడు వాక్యానికి పుడితే వాక్య ప్రకారం ఉండాలి నువ్వు లేవంటే దానికి రీజన్ చూడు దానికి రీజన్ చాలా చిన్నదే ఉంటుంది మనలో ఎవరికి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు నాకు ఎదురు తిరిగిపోయారండి ఇంటికి వచ్చి గొడవ పడారు అందుకే కంట్రోల్ చేసుకో కోడిపోయినా అనడానికి ఎవరికన్నా అంత పెద్ద సమస్యలు ఉన్నాయండి ఎవడికన్నా అంత పెద్ద సమస్య లేవు అన్ని కోట్ల వ్యాపారాలు లేవు అంత సీను లేదు అందరం చిన్న చిన్న జీవితాలు మనం ఒకవేళ మనం జాస్తిత్వ హక్కును కోల్పోయినా ఆ చిన్నట్లుగా పోతున్నాం చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా చూసుకో దాని విషయంలో జాగ్రత్త ఎప్పుడు ఉంటాం మనం భయపడతాం ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాం చిన్న వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం సింపుల్గా చూసుకుంటాం అక్కడే పోద్ది తక్కువని పోతుంది తక్కువని అరిచేయాడు కోపడిపోయాడు అయిపోయింది జాస్తివ్ మనం ఎన్నిసార్లు అమ్మేసుకున్నామో మరి మనకు ఎలాగొస్తుందో ఎలా తిరిగిస్తాడో నాకు తెలియదు కానీ మనం అందరం మాత్రం యాస ఒక్క పోట కూటి కోసం జ్యేష్ఠ హక్కుని అమ్మేసుకుంటే మనం ఒక్క నిమిషము టెంప్టేషన్ కోసం ఒక్క నిమిషం సోదాన్ని తట్టుకు నిలబడలేక ఒక చిన్న విషయాన్ని మనం భరించలేక ఒక చిన్న బాధని సహించలేక మనం జ్యేష్ఠత్త హక్కుని పోగొట్టుకుంటున్నాం అమ్ముకుంటున్నాం మనం జ్యేస్తున్నాం ఆ విలువను మనం కలిగి ఉందాం హలేలుయ్య ఎవరైనా ఇక్కడ చిన్న చిన్న అడుగుల దగ్గర అలాగేటట్టు తప్పిపోయే వాళ్ళు ఉంటే ప్రార్థించుకోండి యాసావు యొక్క భ్రష్టత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావు మళ్ళీ ఎక్కువ మంది యాసావు వంటి భ్రష్టులు కయీను వంటి భ్రష్టులు దేవుడు భ్రష్టత్వాన్ని మన జీవితంలోంచి తొలగించునుగాక అమెన్ నెంబర్ త్రీ ఆహాబని అని ఇస్రాయేల్ రాజు ఈ ఆహాబు ఇస్రాయేల్ ఏదో అప్పటికే తడబడి బతుకుతుంటే ఇస్రాయిల్ని మరింత నాశనం భ్రష్టత్వం నడపడానికి ఓ దే దేవతాపేటలు అయ్యి నిలబెట్టాడు అది చాలదన్నట్టు ఒక అన్యురాలు విగ్రహ రాధికులని పెళ్లి చేసుకున్నాడు విగ్రహ ఆమె పేరు యజ్బేలు ఇది చేసిన నాశనం సరిపోదు అన్నట్టు ఈ యజిబేలు వచ్చిన తర్వాత దేవుని ప్రజలు ఇంకా నాశనం అయిపోయారు దొంగ ప్రవక్తలు పెద్ద గుళ్ళు గోపురాలు వ్యవహారాలు బలిపీటాలు పండగల ఉత్సవాలు ఇంత దారుణంగా చేశారు వీళ్ళిద్దరూ చేసిన నాశనం ఇంత అంతా కాదు వాళ్ళ వల్ల చెడిపోయిన ఇస్రాయిల్ మరలా బాగుపడ్డానికి వందల సంవత్సరాలు పట్టింది అంత దారుణంగా వారు సొసైటీని పాడు చేశారు నేను ఊహించుకుంటూ రాసుకుంటూ చదువుకుంటూ ఆలోచించుకుంటా ఉన్నాను ఎవరు టాప్ బ్రష్టుల్లో టాప్ చాలామంది ఉన్నారు ఎవరు టాప్ వాళ్ళ గురించి చెప్పుకుందాం ఈరోజునన్నీ నాకేళ్ళు గుర్తొచ్చారు ఇద్దరు అలాంటి వాళ్ళే ఇద్దరికిద్దరు దేవుని ప్రజల్ని తప్పుతో పట్టించి దేవుని ప్రజలు పాడైపోవడానికి కారణమై ఇతర మత ఆచార సాంప్రదాయాలను తీసుకొచ్చే వారు దేవుని ప్రజలకి నేర్పించారు మనం ఎవరైనా మనలో వాళ్ళు ఎవరైనా పక్కనున్న తోటి క్రైస్తవుల్ని అన్య మతాల వైపు నడిపించేవారుగా లేదా మీరే మత ఆచారాల వైపు నడిచేవారుగా ఉన్నారా అందరూ ఒకసారి పరిశీలన చేసుకుంటారు ఇజబేలు ఆహాబు తన ప్రజల్ని తమ రాజ్య ప్రజల్ని విగ్రహాలని అనుసరించే వాళ్ళుగా తీసుకెళ్ళిపోయారు మనలో ఎవరైనా ఎలా ఉంటుందో తెలిసా ఏమ్మా బాబు ఎడుతున్నాడు అంటే ఈ మతాబీలో ఈ కాలుతాడంట మనం క్రిస్టియన్స్ కదా చిన్నపిల్లలు తప్పులేదక్క ఇచ్చే బ్యాచ్ ఉంటుంది ఎందుకు ఉండదు అలా ఆయన ఏం మరి ఏడుతున్నాడు ఏం చేద్దాం అంటే పర్లేదులేండి చిన్నపిల్లాడే కదా ఎవరే ఇంట్లో కాల్చుకోరే బయట ఎవరైనా చూసారంటే పాస్టర్ గారికి చెప్పేస్తారు అంటే దేవుడు చూసినా పర్లేదు మనకి ఇబ్బంది ఏం లేదు వీధిలో తెలియకూడదు సంతర్పణ భోజనాలకి తప్పకుండా మేము రాకూడదండి మా అమ్మాయిని పంపుతాంలేండి మా అబ్బాయిని పంపుతాంలేండి నువ్వు చెడిపోయావా లేదా నువ్వు ఇంకొంతమందిని చెడగొడుతున్నావా ఎక్కువ ఆచారాలు పెళ్ళి దగ్గర మరీ దారుణం అండి ఎలా మార్చాలో మన నాకు అర్థవట్లేదు ఇంకా కట్నాలు ఆడబడిసి కట్నాలు సాధింపులు సార్లు మిఠాయి వండులో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పంచుకోవడాలు ఏటిదంతా ఎందుకంటే నాకు అర్థం కాలేదు ఏంటి పెట్టేదాకా గొడవ పెట్టిన తర్వాత కొన్ని ఇళ్ళ తింటారా ఇళ్ళ తినేది కాదు ఆ మిఠాయిండ్లు పెడతారు మిఠాయి ఉండడు తినేవాడు ఎవడన్నా వీధిలో చెప్పండి ఒక్కడన్నా ఎవడ ఇంట్లో అన్న మిఠాయిండ్లు పెడతాంత తింటున్నాడు ఎవడైనా అరే నువ్వు తేనవ్వు పక్కోడు తినేది పెట్టావు నువ్వు అడుగు తింటావు ఈ పీక్కు తినేస్తారన్నమాట మూడు బిందులు ఎట్టు ఐదు బిందులు ఎట్టు ఆరు బిందులెట్టు పది బిందులు ఎట్టు ఈ బిందులు కూడా ఎవడ పెట్టాడు మధ్యలో బైబిల్లో ఏమైనా ఉందా వీళ్ళు గొడవ ఈ ఈ పిచ్చి ఎప్పుడు పోతు జనాలకి ఆ పక్క ఇంటి వాళ్ళు ఈ లోపు నాలుగు బిందులు పెట్టిన ఆ పక్కకి ఎవడెవడన్నా ఆరు తెచ్చిందా ఆరు తెచ్చారంట సారు సారు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు ఆరు తెచ్చి పెట్టారని ఈవిడిని దెప్పడం మొదలు పెడతారు పనికి మాలిన అరటిపళ్ళు పళ్ళు తెచ్చి ఆ తమలపాకులతో మిక్సింగ్ చేసి ఈ పనులన్నీ మనకి ఎందుకండి మన ఇళ్లల్లో పెళ్ళైన నాలుగేళ్ళు అయిపోయినా బిడ్డ పుడితే మళ్ళీ అయ్యోటి వీళ్ళు సీక్రెట్గా ఎవరో పంపించేస్తారు పన్నెండు గంటల ఒక్క నిమిషాన్ని గుట్టే వీడు జాతకం ఏంటి తెలుసుకోమని మన వాళ్ళు ఎవరో వెళ్ళరు కానీ తెలుసుకునే వాళ్ళు ఉన్నారు తెలుసుకుంటారు నీళ్ళ కానీ వచ్చేసిన ఏమో అని పెద్దవాళ్ళు ఉన్నారు కొంత పెద్ద మిమ్మల్ని గౌరవించాలి కాని మేము దేవుడు మాత్రం గౌరవించడం ఇందులో కొంతమంది పెద్దోళ్ళు వీళ్ళ వయసులో పెద్దోళ్ళు కానీ ఇంకా వాళ్ళు ప్రభువులోకి రాలేదు చిన్న పిల్లలు ప్రభువులో ఇంకా మైలు గురించి టెన్షన్ ఉంటుంది వీళ్ళకి ఇంకా ఆచారాల గురించి టెన్షన్ ఉంటుంది ఎన్నిసార్లు ఇదే ప్రసంగం అరిగిపోయింటే ఎప్పుడు చెప్పాలి నాకు సెరకు వస్తుంది దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు అనమాట ఏమనంటే బాబు నాయన ఇంకా ఏం పనవలేదు ఇక్కడ కొంత బ్యాచ్ ఉండిపోయింది వాళ్ళు ఇంకా బిందుల మీద ఏది డ్రెస్సింగ్ టేబుల్ తేలేదటే ఇంకానే అట్ల మీద ఉంది ఇంక ఇంకా ఇంకా వాటి మీద వాళ్ళు బతుకేదో బతుకుతరం పెళ్ళి అయిపోయింది వదిలేండి బాబు వాళ్ళని ఆ డ్రెస్సింగ్ టేబుల్ కావాలో వద్దో వాళ్ళు వాళ్ళ ఏదో వాళ్ళు పడతారు మళ్ళీ సాధించి సాధించి మళ్ళీ ఏమంటారు తెలుసా మీ ఇద్దరి కోసమే అడుగుతున్నాను రా బాబు నేను గెయ్యాలి అనుకుంటున్నాను నేను గెయ్యాలనుకున్నప్పుడు నీకు ఎందుకు నోరు నోరుముసుకుని కూర్చోవచ్చు కదా ఎందుకు ఆ స్వభావాన్ని చూపించుకోవడం మారలేదండి పెద్దోళ్ళు మారండి మారండి ఎందుకు అనవసరమైన ఇళ్లలో తెచ్చుకున్న వాటి గురించి గొడవలు వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళతో పోల్చుకుని వీళ్ళతో పోల్చుకుని ఎజుబేళ్ళలో తయారయ్యారు ఇళ్లలో ప్రతి ఇంటికో ఇదిగో ఎజబేలు ఉంటుంది మన చర్చిలో ఓ ఆ యజిబేలు ఏం చేస్తుంది అంటే ఇంట్లోకి తీసుకొస్తది ఆచారాలని పక్క వాళ్ళు చెప్తుంది నా కోళ్ళు ఎలా తెచ్చింది ఈ కోళ్ళ ఎంత తెచ్చింది రేపు వద్దు అనమాట యజబేలు రేపినట్టు ఇంకా అక్కడ నుంచి ఇళ్లలో తన్నుకోవడమే వీళ్ళ నయ్యం మన బ్యాచ్ మంచి చెడ్డ రాహు కేతు ఎవడికో గొడవ లేదు ఏమైనా ఉన్నాయేమో మనకేం తెలిసినా ఉన్నా ఉండొచ్చు ఆ కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి క్యాస్ట్ పిచ్చులు ఒకటి అవన్నీ ఇంకా ఉంటాయన్నమాట ఇంకా పని లోపల మొన్న ఒక బ్రదర్ చాలా స్పిరిచువల్ ఆయన చాలా స్పిరిచువల్ అనమాట నాతో మాట్లాడతా మన కాపుల్లో మన కాపులే నేను కాపుని ఆయనకి ఎలా తెలుసు నాకు తెలీదు ఆయన కాపు నాకు తెలియదు ఆయన మొత్తానికి ఎలాగో తెలుసుకున్నాడు మన కాపులో ఈ బాబు ఏంటి ఇంకా ఉంది ఇది ఇంకా క్యాస్ట్లు ఉన్నాయా క్రిస్టియన్స్లో ఇంకా బతికే ఉన్నాయా నాకు అర్థం లేదు ఎప్పటికీ ఈ యజ్బేలు స్వభావం పోతుంది అన్యురాలు వచ్చి ఆహాబుకు భార్య అయ్యి ఆహాబే భ్రష్టుడు అయితే మరింత భ్రష్టుడు చేసి సరిపోదన్నట్టు అన్నట్టు ప్రజలందరినీ భ్రష్టులు చేసి పాడేసింది ఇంటికి ఒక మగ యజబాలు పని పనిచేస్తుంది అనమాట ఆ యజ్బేలు అందం బాగుంది పేరు ఆ యజుబేలుడు ఇళ్లలోకి క్యాస్ట్లు ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు తెచ్చి వాడేడుస్తాడు కొంతమందిని పాటు చేస్తాడు ఎక్కువ లేడీస్ ఏనంట పేరు పోద్ది ఎక్కడ పోద్ది యజుబేలు మొగోళ్ళు ఎందుకు పుట్టలేదు మగజాతి ఒప్పుకొని ఉండదు అమ్మ ఎంత భయంకరమైన బుద్ధి మాకు లేదు ఇంక చూసుకుని చూసుకుని ఎంతకంటే దారుణం ఎవరు ఉన్నారని మీద పుట్టేసి ఉంటుంది ఏమన్నా అనుకున్నా పర్లేదు అనుకోండి అనుకుంటేనే మారుతారు ఇంకా కోడళ్ళ సాధించే అత్తలు ఇంకా అత్తల మీద పడి ఏడిసే కోడల్లో ఇంక ఈ గొడవలు ఎందుకండి బాబు ఇతర మతం తాలూకా ఏవి మన జీవితాల్లో ఉండకుండా తీసి పాడయండి హె లూయా తీసిపాడండి ఒక సోదరుడు మనం మాట్లాడతా బ్రదర్ ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకుంటున్నాను హిందూసే వస్తున్నారు మనం ఈ మాటలు విన్నాను ఎవరికైనా ఇవ్వచ్చని అంటే ఇవ్వండి దాని దేవు కాకపోతే ముగ్గు పెడతానంటున్నారండి కానీ ఐదు వందలు ఎక్కినంటున్నారండి ముగ్గు పెడతారనే బాధ ఐదు వందలు కావాలని ఆశ నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటని చెప్పండి అంటే మనం పైనే ఉంటాం అనుకోండి కాదండి ఆయన అది పోగొట్టుకోలేకపోతున్నాడు నేను అన్న ఏమన్నా ఇంట్లో పూజలు చేసుకో చిల్లు అద్దెకు తీసుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం వాకల మీదే కదండి బాబు వాకలు ఎవరు కదా పైన కింద వాకల మీదే ముగ్గు అంటే ఆకరణ చేతపడి ఈ నాలుగు విషయాలు చెప్పగానే అలా అయితే వద్దులేండి మనకి ఎందుకులేండి ఇంకా ఎక్కడో డబ్బు కోసం ఇతర మత ఆచారాలను కొనసాగించడం వేటి కోసం ఇంక ఇతర సాంప్రదాయాలను పాటించడం మన జీవితాల్లోంచి ముఖ్యంగా మనందరి జీవితాల్లోంచి మనం వదిలి మతం పోవాలి హెలూయం అది పోవాలి చాలా సంఘాల్లో చాలామంది విశ్వాసుల్లో ఏదో ఒక కోణంలో ఆ మతం ఇంకా నేనున్నాను అంటది అది అలాంటిది అన్ని చిక్కుళ్ళు వేసి మనకి పుట్టుకకి చావుకి అడుగు బయట వేయాలన్నా లోపలికి వేయాలన్నా ఏం చేయాలన్నా అన్ని సంఖ్యలు వేసి పాడేస్తుంది మనకి ఆ సంఖ్యలు నుంచి ప్రభు ఈరోజు విడుదల చేయనుగాక ఆమె యజబేలు వంటి భ్రష్ట స్వభావం అన్ని ఆచారాలు తీసుకొచ్చి దేవుని ప్రజల్లో చొప్పించే చెత్త స్వభావం మనలో ఎవరిలోనూ ఉండకుండునుగాక ఆమెన్ తర్వాత దానికి వెళ్ళిపోదాం నెహమ్మది ఒకసారి నెహమ్య గ్రంథం రెండో అధ్యాయం పొదవ వచ్చిన ఇక్కడ ఒక ఇద్దరు బ్యాచ్ చూపిస్తాను చూడండి హోరో నీడైన సన్బల్లటు అమ్మో నీడైన టోబియాను దాసుడును ఇస్రాయిలకు క్షేమము కలగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి టోబియా సన్బల్లటు అని ఇద్దరున్నారు వీళ్ళిద్దరూ ఇస్రాయల్ని అంట బాగు చేయడానికి నేహామ వస్తే ఎవరో చెప్పుకున్నారంటే నేమ్యా అధికారం ఉన్నాడు కదా రాజు దగ్గర లెటర్ అయ్యి తీసుకుని ఇస్రాయిల్ ప్రాంతం ఏదో బాగు చేయడానికి వచ్చాడట అని తెలియగానే వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని బాటిల్ ఒకటి పెట్టుకుని తెగేడ్చేస్తున్నారట ఏంటి ఇస్రాయిల్ని బాగు చేసేవాడు ఒకడు వచ్చేసాడట చాలా చాలా బాధేసిందంట వాళ్ళకి ఇదొక భ్రష్ట స్వభావం పక్కోడు బాగుంటే పక్కోడు బాగుపడుతున్నాడంటే వాడు ఏదో స్టార్ట్ చేసుకున్నాడు వ్యాపారం అది ఏదో ఉద్యోగం వచ్చిందంట వాడు ఏదో బాగున్నాడంట ఆనందపడడం పోయి పోని వాడు బాగుపడితే బాగుపడ్డాడు మనకెందుకు మనకు రూపాయి ఇస్తాడా పాప ఎత్తాడా గొడవ వాడిదే మన గొడవ మనదే అని అన్నా అనుకోవడం మానేసి వాళ్ళు బాగుపడ్డం చూసి ఏడు చెప్తున్నారంటే ఎళ్ళో మళ్ళీ ఎలా ఎలాగంట దుఃఖపడ్డారు ఎలా దుఃఖపడ్డారు బహుగా అది బైకుల్లో బహుగాని వాడేడంటే చాలా అనమాట అందుకనే మందుపాట్లు అన్నాను ఇంకా అలా బాధ తట్టుకోలేక నాకు నాకు తెలిసి రాత్రి తెగేడ్చేసి ఉంటారు అలాంటి స్వభావం మన వాళ్ళల్లో ఉంటుంది పక్క వాళ్ళు బాగుంటే ఇందాక ట్రాక్టర్ని బైక్ కొనుక్కున్నాడంటే ఎంతమంది ఆనందించారో మంచిదే ఎవడన్నా చ మనం ఏం చేయలేకపోతున్నాం అడిగి ఏమి ఉండేది కానీ ఎలా వెళ్ళిపోయింది అంత అసలు అంతా ఈట్రామ వాడు స్టేజ్ ఏంటి చచ్చా ఎవడికన్నా ఫీలింగ్ వచ్చిందా కొంచెం మన వాళ్ళు అసలు అలాంటి వాళ్ళు కాదండి ఎదుటి ఎదురుగా ఉండి బాగుపడితే ఎడుతాం తప్ప వాడు ఎక్కడో ఉండి బాగుపడితే మనకేముంది ఎదురుగా ఉండి బాగుపడుతుంటే ఇంటి ఎదురుకుంటాడు ఉంటాడు పైన స్లాపేస్తాంటే వెళ్తా పోతా వెళ్తా పోతా చాలా బాధ ఎవరైనా బాగా పండేసిందంటే పంట చాలా బాధ మనం సాధ్యమైతే ఎదుటి బాగు చేయాలి కనీసం ఆ పని చేయలేకపోతే ఇంకో పనన్నా చేయండి ఎవడన్నా బాగుపడితే సంతోషించండి హలో చేయలేము బాగు చేయలేము పోని ఇవ్వలేకపోయాం మన దగ్గర అంత సామర్థ్యం లేదనుకుంది ఎవరైనా బాగుంటే కనీసం దాన్ని చూసి సంతోషించండి వీళ్ళిద్దరూ అంట బాగుపడిన వాళ్ళని చూసి తెగ ఏడుపు అంటా తేగ బాధపడిపోతున్నారంట నేను నమ్ముతున్నాను దేవుడు ఎక్కడున్న కొంతమందిని బాగుగా ఇచ్చించును గాక అలాంటప్పుడు పక్క వాళ్ళ సంగతి ఏంటి ప్రభ నన్ను కూడా దీవించను అడుగు ప్రభ వాళ్ళని దీవించావు కదా నన్ను కూడా దీవించాను అడుగుపోను బ్రహ్మ వాళ్ళని దీవించినందుకు స్వాత్రం అనం లేదా వాళ్ళు ఏం చేస్తే దీవించబడ్డారో ఎంత విధేయ దీవించబడ్డారో నువ్వు దాన్న ఫాలో అవడానికైనా ట్రై చేయ కానీ బాధపడిపోకు మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కాకినాడలో కాకినాడలో వాడికి తెలిసినోడు ఎవడు వ్యాపారం మొదలుపెట్టినా సరే చాలా బాధపడిపోతారు ఇలాంటి వాడే బహుగా అనమాట ఇంకా అస్సలు అక్కడ ఏదైనా కొనడానికి రూపాయిచ్చి కొంటే కానీ పావలా మిగిలేద్దు అని అక్కడ కొండ అసలు దేవుని బిడ్డ మళ్ళీని అలాంటి వాళ్ళు ఉన్నారండి ఈ టోబీ లాంటి వాళ్ళు సన్బల్ లాంటి వాళ్ళు సన్బల్లట్లాంటి వాళ్ళు కొంచెం అర్థమయ్యే పేర్లు పెట్టుకుని కొంచెం అర్థం అట్లేదే పేర్లు అర్థమయ్యే పేర్లు పెట్టుకుని మన మధ్యనే భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళు వాళ్ళు బిడ్డను కంటే చూడలేని వాళ్ళు వాళ్ళు వియ్యంకురాలు ఏమైనా సంపాదించుకుంటే వాళ్ళు వియ్యంకుడు ఏమన్నా సంపాదించుకుంటే వాళ్ళ అర్థమాములు ఏమైనా బాగుపడుతుంటే ఎవరైనా ఆస్తి కొనుక్కుంటే అస్సలు చూసి తట్టుకోలేని వాళ్ళు చూసి తట్టుకోలేరు అస్సలు తట్టుకోలేరు భ్రష్టులు భ్రష్టులు కానీ దేవుడు అలా అసహించుకోవట్లేదు దేవుడిని గట్టిగా స్తోత్రం చెప్పాలి ఎందుకంటే టోపి అనేవాడు తెలుసుకుని నవ్వుకునే హారు ఎలాంటి వాడు కూడా ఎడుతున్నాడా అనుకున్నాం మనలో కొన్నిసార్లు ఆ లక్షణాలు కనబడినప్పుడు దేవుడు వాటిని చూసి కూడా నా వద్దకు రండి నేను మిమ్మల్ని దీవిస్తాను హలెలుయా నా వద్దకు రండి నేను మిమ్మల్ని బాగు చేస్తాను ఎంతకాలం పక్కోడి మీద పడేడుస్తాం పక్కవాడి సేవ మీద పడేడుస్తాం ఒక జబ్బు ఎవరన్నా వచ్చి కష్టపడిన వాళ్ళకి ఆత్మను రక్షించుకున్నారంటే ఇంకా కాలేదు ప్రేజ్లాడు కూడా చెప్పరు నిన్న ఫాస్ట్గా నాకు ఎదురు ఎదురుపెడితే నాకు వెంటనే మనసులో ఎక్కడ లేని ప్రేమ పుట్టే ప్రేజ్ చెప్తే అన్నాడు పోనీ ముఖం తప్పుకునే తిప్పుకునేవారు ఇంతకుముందు ఇంక ఇంకా అడ్వాన్స్ అయిపోరు ఏంటి బాధ అసలు నాకు అర్థం లేదు మనం ఎదుటి వాళ్ళు బాగుపడితే చూసి తట్టుకోలేనివాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి దేవుడిచ్చే ఆఫర్ లైఫ్ లాంగ్ వాడి జీవితం అలాగే ఉంటుంది ఈ టోపియా సంబల్లాట అనేవాళ్ళు ఏడవడంతో ఆగిపోలేదు వీళ్ళు కష్టపడితే ముందుకు వెళ్తుంటే వెటకారం వెనకాల నుంచి వెటకారం అంటే తెలుసా ఒరే గోళ్ళగా కడుతున్నారా నక్క దూకితే పడిపోద్దు అని పక్కవాడు జోక్య పక్కనోడి నవ్వేసుకోవడం కష్టపడేవాళ్ళు ఎప్పుడు కష్టపడండి పక్కనోడు ఏడుపుని పట్టించుకోవద్దు స్తోత్రం చెప్దామా నెహమ్ వాళ్ళు అదే చేశారు ఎవడో ఏడిస్తే ఆ మాంటిని లోపల తెగ ఫీల్ అయిపోతుంటారు ఒక్కొక్కడు అరే ఫీల్ కాకు ఏవాడిని ఎప్పుడు దేవుడు అక్కడ ఉంచుతాడు ఆడి పని అదే ఆడు డ్యూటీ దేవుడు అది ఇచ్చాడు ఆడికి ఆడి ఇంకా అలా రోజు రోజుకి ఆయన డెవలప్ చేస్తుంటాడు ఏడుపుని ఎందుకంటే నువ్వు ఇలా పెరిగిపోయి కొద్దా అడిగి ఏడి పెరిగిపోతుంటుంది వాళ్ళు ఎంత వెట్టకారం చేశారో ఎన్ని విధాలుగా పాడు చేయడానికి ప్రయత్నించారో అంత విశ్వాసం వీలు పెంచుకున్నారు హెలు చివరి తన ఓపెనింగ్కి గోడ పక్క నుంచి ప్రార్థన చేసుకుంటే వెళ్ళలేదు వాళ్ళు గోడ మీద సుమారు యాభై వేల మంది యాభై వేల మంది ఇస్రాయిలు పది అడుగులు మించి వెడలు పెట్టుకున్న కట్టారు గోడ ఆ గోడ మీద నడుచుకుంటూ ఎరుసలేం చుట్టూరు తిరిగి ప్రభువుని ఆరాధించారు హెల్ నక్క నక్కా కుక్క కాదు పడతా యాభై వేల మంది పడ్డారు ఏం నిన్ను హేళన చేసే వాళ్ళ హేళనలు ఎప్పుడూ పట్టించుకోకు ఒకవేళ పట్టించుకుంటే అది నీకు రోషం తేవాలి కానీ నిరుత్సాహం తేకూడదు అంతకన్నా ముఖ్యంగా మనలో ఎవరిలోనైనా ఎలాంటి లక్షణం ఉంటే పక్క వాళ్ళతో పోల్చుకుని పోల్చుకుని ఫీల్ అయిపోయేవాళ్ళు ఎప్పుడు కంపేర్ చేసుకోకు నీ జీవితం నీదే నీవు ఎలాగున్నావో అలాగే నువ్వు పక్కోడితో ఎప్పుడు పోల్చుకోకు ఇప్పుడు ఎవరన్నా నిన్ను నన్ను సరిగా చూడరు వాళ్ళ బాగా చూస్తారు తెగ ఫీల్ అయిపోతుంటారు కదా నిన్ను బాగా చూసేవాళ్ళు ఉంటారు నీ పక్కన వాళ్ళు బాగా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు మన మా అన్నయ్యని బాగా చూసుకుంటలేదు నువ్వు చూసుకుంటే ఇద్దరిని బాగా చూసుకోలేదా నన్ను కూడా చూసుకోవడం మా అని చెప్తారు ఎవడైనా కానీ నిన్ను ఎవరైనా ఎక్కువగా చూస్తే హ్యాపీగా తీసుకుంటావు తక్కువగా చూస్తే మాత్రం ఇంకొకరెవరితో పోల్చుకుని ఇంకా చూడు బాధపడిపోయి గొడవలు పడిపోయి ఎందుకంటే నీ లైఫ్ నువ్వు చూసుకో నీకు ఏ ఛాన్స్ ఉన్నా పక్కనోడికి చేయిచ్చి లేపు హలో లూయా ఛాన్స్ లేదనుకో వాడి పాటలు వాడి పాడతాడు నీ పాటలు నువ్వు పాడు ఎందుకంటే ఎవడ జీవితం వాడదు ఇక్కడ ఎవడ పరుగు వాడు పరిగెట్టకపోతే మళ్ళీ మరుసటి రోజు మనకు రాదు తెల్లవారు లేచేసరికి రేపు పొద్దున్న లేచేసరికి ఎక్కడో ఏ మూలకపోయి ఐదు ఐదు వందలు తెచ్చుకోకపోతే బతకలేము మరుసటి రోజు దాకా ఎవడ బతుకాడు బతుకుతున్నాడు ఛాన్స్ ఉంటే పక్కవాడికి సహాయం చేయి ఛాన్స్ లేకపోతే నీ జీవితాన్ని నువ్వు చూసుకో పక్కవాడు బాగుంటే చూసి బాధపడ్డం వాళ్ళని ఏదోలాగా వెనకలాగడానికి ప్రయత్నించడం వాళ్ళని నిరుత్సాహపరచడం వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేయడం ఇలాంటివన్నీ మనం మానుదుముగాక గట్టి చెప్పాలి ఆ ప్రభు మనల్ని దీవిస్తాడు దీవితే మనం కూడా ఇంకొకరికి దీవెనకరంగా ఉందాం ప్రభు మనం దీవించలేదనుకో ఎందుకు దీవించలేదు చూద్దాం ఎంత దేవుడు మాట్లాడాడు కదా మనం దేవుణ్ణి అనుసరించడం మానేస్తే ప్రభు దీవెన ఆగిపోతుంది మరలా అనుసరించడం మొదలు పెట్టి ప్రభు ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం మళ్ళీ ఎలుయాం తర్వాత వాడు గురించి మీకు చెప్పాలి అపోస్సులు కార్యాలు ఎంతమంది అయ్యారు కయ్యను ఏసావు యజ్బేలు టోబియా సన్బల్లటు నలుగురా నాలుగు రకాలైన అపోస్సులు కార్యాలు ఎనిమిదో అధ్యాయం ఇక్కడ గారడీసీమోనో అక్కడ ఉన్నాడు వీళ్ళు చేస్తున్న అద్భుతాలు చూసి పేతురు దగ్గరకు వచ్చి పంతొమ్మిది వచ్చిన ఉండేవి వారి ఎదుట డబ్బు పెట్టి నేను ఎవడి మీద చేతిరిస్తే వాడు పరిశుద్ధార్థం పొందేలాగా అధికారమని అడిగాడు అందుకు పేతురు చూడు ఇరవై వాళ్ళు నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో ఒకవేళ నీ హృదయాలు వచ్చిన క్షమించబడవచ్చును నీవు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నాను అటు ఏం కనబడిందంట పేదరికి అతను ఘోరమైన దుష్టత్వం భయంకరమైన బం బంధకాలు కనబడినాయంట కనబడగాని నాకు ఇలా కనబడుతున్నాయి నువ్వు ప్రభుని వేడుకో ప్రభుని క్షమించవచ్చు అంటే వెంటనే మోకరించి ప్రార్థన చేయాలా మనోడేమన్నాడు తెలుసా చూడండి అందుకు సీమోను మీరు చెప్పిన మాటలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కోసం ప్రార్థన చేయండి అబ్బా ఎలా చూడు ప్రవర్తన చూస్తే అస్సలు బాగలేదంట పరిశుద్ధాత్మని నువ్వు ఇలా అంటావా అన్నాడు తర్వాత నీలో ఘోరమైన దుష్టత్వం ఇదంతా ఉందంటే మీరు చెప్పింది ఏది నా మీదకు రాకుండా ఆ దుష్టత్వం ఉందని చెప్పాడు ఆల్రెడీ మిమ్మల్ని మీదకి రాకుండా ఏంటి ఏ దారుణమైన ప్రవర్తన నీలో ఉంది దేవుడు ఒకవేళ నేను క్షమిత చెమించచ్చు వేడుకో అంటే నేను వేడుకుంటానండి మీరు కూడా నా తరఫున ప్రార్థన చేయండి అంటే అందంగా ఉంటుంది మీరు చెప్పింది ఏది నా మీదకి రాకుండా మీరే నాకోసం ఇంకా నయం కాను పెట్ల ఈ డబ్బులు తీసుకుని నా కోసం ప్రార్థన చేయండి అని ఇంకా తిరిగేస్తా అనిపించి ఉంటుంది దేవుని ఆత్మను హేళన చేయడం దేవుని ఆత్మ గురించి అర్థం అవకపోవడం ఒక తప్పైతే అయితే తన జీవితంలో ఏమైనా రాబోతుందేమైనా భయం కలిగి తన కోసం తాను ప్రార్థించుకోక పక్కోడి మీద భారం పోయాడు ఇలాంటి అజాగ్రత్త కలిగినోడు ఈ సీమోన్ అందరం పరిశుధాత్మ విషయంలో పోసే చాలా భయం కలిగి ఉంటారు కానీ ఒక్కొక్కసారి కొంచెం ఇటో అటు కదిలిపోతారు చిన్న సలహా మీకు ఇస్తాను దేవుడు ఇప్పుడు నేను ప్రసంగం చేస్తాను కదా ప్రసంగం చేస్తా నీకు ఇబ్బందికరమైంది దేవుని వాక్యం ఉందో లేదో అన్నట్టు ఏదైనా ప్రసంగం చేశాననుకో ఇలా చెప్పాడంటే ఈయన బైబిల్ ఎలా ఉందా లేదా అని పరిశీలన చేసుకోవచ్చు తప్పేం లేదు నువ్వు నన్ను ఎంతైనా అనుమానించు నేను చెప్పిన వాక్యాన్ని ఎంతైనా అనుమానించు నిర్ధారణ చేసుకోవడానికి పరిశీలన చేయి ఆ నిర్ధారణలో వాక్యం తప్పని అనిపించేందుకు పక్కన పాడే నాకు చెప్పు లేదురా కరెక్ట్ అయింది నేనే అనుమానించానంటే దిద్దుకో వాక్యాన్ని అనుమానించు తప్పేమీ కాదు పౌలు ప్రసంగం చేస్తుండగా అది అలా ఉందో లేదో అని సంఘస్తులు అనుమానం వచ్చే బైబిల్ని పరిశీలన చేసుకున్నారు అలా ఉందనిపిస్తే దాన్ని నమ్మారు వాక్యాన్ని ప్రతి ఒక్కరు చెప్పిన వాక్యాన్ని అనుమానించడంలో తప్పేం లేదు ఆ అనుమానంతో ఉండిపోక నిజమా కాదే పరిశీలన చేసుకో కరెక్టే రా చెప్పింది కరెక్టే రాంగ్ కాదు లేదు లేదు రాంగ్ చెప్పాడు బైబిల్ ఎక్కడ ఉందని నీ అనుమానం వలన నిర్ధారణ అవుతుంది అబద్ధం కానీ దేవుని మాటను అనుమానించకు దేవుని మాట అనగా ఎవరైనా వచ్చి నీ గురించి ఇలా మీ గురించి దర్శనం వచ్చింది మీరు ఇలా ఉంటున్నారని మరి నాకు ఎందుకు అలా వచ్చింది మీకు చెప్పాలనిపించింది చెప్పేశాను అన్నాడు అనుకోండి దేవుని ఆత్మ తనకి చెప్పు లేదా తనకి కలొచ్చు లేదా తన కల్పించి చెప్పచ్చు అవన్నీ మనకు అవసరం లేదు దేవుడికి మనకు చెప్పి దేవుడు మనకు చెప్పాడు మోకా ప్రభు నువ్వు ఇలా చెప్పావట నేను జాగ్రత్తగా ఉంటాను నాలో లోపం ఉంటే మన్నించు ప్రస్తుతానికైతే నాలో లోపం లేదు నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పు తప్ప ఈ మామూలుగా కలగనేసి నా గురించి కావాలని చెప్పేసాడు అమ్మ గనక పరిశుద్ధాత్మ అక్కడ నువ్వు ప్రసంగాన్ని అనుమానించు పరిశుద్ధాత్మను అనుమానించకు స్తోత్రం చెప్దాం హలెలుయ ఒకవేళ దేవుడే నిజంగా మాట్లాడితే ఇది వీడి సొంత కల్పితమని కనుక నీవనుకుంటే క్షమాపణ దొరకదు జాగ్రత్త క్షమాపణ దొరకదు నేనో లేక ప్రవచించి ప్రవచించుండొచ్చు ప్రవచించవచ్చు నీ గురించి మన ఎవరి గురించి అన్నా ప్రవచించవచ్చు ఒకవేళ మాట మనకి ఇబ్బందికరంగా అనిపిస్తే దేవ ఎలా వచ్చిందంటే సరిదిద్దుకుంటాను ప్రభా నువ్వు మాట్లాడేవు కదా ఇంకోసారి మాట్లాడు ప్రభా నువ్వే మాట్లాడేవు కాకపోతే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది నా మనసు నువ్వు సరిచేయి అంతే తప్ప దేవుడు మాట్లాడే సొంతంగా మాట్లాడేసిందా దేవుడు మాట పరిశుద్ధాత్మ ఎవ్వడు అనుమానించద్దు పరిశుద్ధాత్మ జోలికి రాకండి ఎవరైనా నాకు నన్ను ఏదైనా ప్రశ్న అడిగితే సాధ్యమైనంత వరకు ఒకవేళ నాకు తెలియకపోతే ఎలాగైనా పరిశీలన చేసే పుస్తకాలు చదివైనా సరే ఆంత చెప్పడానికి ప్రయత్నిస్తాను కానీ పరిశుద్ధాత్మ విషయంలో అనేది దేవుని ఆత్మంటవా అంటావా అంటే ఏమో మనకి ఎందుకురా అంటారు అది నీకు సంబంధించిన విషయం అనుకో నువ్వు దేవుని అడిగి మరలా విచారం చేయి ప్రభా నువ్వు మాట్లాడు నిజమా కాదని దేవుడు నీతో మాట్లాడు అది అబద్ధం ఇది నిజమని చెప్పంటే ఓహో తేడాగా చెప్పేశాడు అనుకో దేవుడు నీతో ఏం అనుకో అది నిజమన్న భావనలోనే ఉండు కానీ పరిశుద్ధాత్మను అనుమానించకు పరిశుద్ధాత్ముడు చెయ్యడు అనే కొన్ని పనులు ఉండొచ్చు వాటిని ఎవరైనా చేస్తూ దేవుని ఆత్మహత్య అని చెప్తే వెటకారం చేయొచ్చు ఈ మధ్యన వాట్సాప్ వచ్చిన తర్వాత ఒక అతను ప్రాప్సి చెప్తున్నాడు అనుకుందాం సపోజ్ ఒక అన్ని రోజులకు చెప్తుందండి నేను చూశాను వీడియో ఆమె అనురాలుతో ఆయన మాట్లాడుతూ కళ్ళు మూసుకుని దేవుడు మాట్లాడుతున్నాడు మీ ఇంటి పక్కన నాలుగు కొబ్బరి చెట్లు ఉంటాయి ఇంటి ముందు గేట్ ఉంటుంది వెనకాల కూడా రెండు కొబ్బరి చెట్లు ఉంటాయి ముందున్న కొబ్బరి చెట్లు మీవి కాదు మీకు ఆపోజిట్లో రెండు అంతస్తుల బిల్డింగ్ ఉందో సంథింగ్ చెప్తున్నాడు ఆ మొక్కను పంపించి చూడండి దేవుడు ఇలా చెప్తాడా అయిపోయారో చూడండి భ్రష్టుడు దురాత్ అది పెట్టినోడే కాదు అది నిజమనుకుని షేర్ చేసిన వాళ్ళు ఎవరికీ క్షమాపణ ఉండకపోవచ్చు ఆ ఓ ఏడ్చి ప్రవ్వా నేను ఎక్కున్నానో నీకు తెలిసా అంటుంది ఎలాగైనా మారుతాడు దేవుడు దేవుడు చెట్ల గురించి చెప్పడో పిల్లల గురించి చెప్పడంటే సమూహాలు గాడిదల గురించి ఎందుకు చెప్పాడు పరిశుద్ధాత్మ ఒకవేళ అతను తెలుసుకుని కావాలని అబద్ధం చెప్పండొచ్చు లేదా దేవుడే చెప్తుండొచ్చు మనకు తెలియనప్పుడు మాట్లాడు కూరుకోండి మాట్లాడు కూరుకోండి పరిశుద్ధాత్మ విషయంలో మీకు క్లారిటీ లేనప్పుడు వాక్యంతో ప్రయత్నించండి దేవుడిని అడగండి పరిశుద్ధాత్మ అనేది అనుభవపూర్వకంగా తెలిసేదే తప్ప బైబిల్ కాలేజీలో నేర్చుకునేది కాదు ఒకడేమన్నాడు తెలుసా వరాలు లేవన్నాడు ఎందుకు లేవంటున్నావు అంటే నేను వారం రోజులు తెగ ప్రార్థన చేశాను ఏది నాకు రాలేదు ఉంటే వచ్చింది కదా అన్నాడు అన్నడు చాలా గొప్పడు ఇప్పుడు ఆడు యూట్యూబ్లో ఏంటి వారం రోజులు నువ్వు ప్రార్థన చేసినందుకు నీకు దేవుడు పరిశుద్ధాత్మ ఇవ్వలేనందుకు వరాలు లేవని చెప్తున్నావా దేవుడు అందుకు ఇచ్చి ఉండడు వీడి కనకిస్తే ఏదో చేస్తాడు రా బాబు వీటి దగ్గరికి వెళ్ళకూడదని అనుకుని ఉంటాడు మనకు తెలియనిది మనకు రాంది మనకు అర్థం కాంది ఒకవేళ ఇలా ఉంటుందేమో అని అనుకోను నష్టమేం లేదు నువ్వు నమ్మేసుకుని కాళ్ళ మీద పడిపోయి మీకు ఏది కావాల్తే అది ఇచ్చేస్తామని అంత మోసపోయి నష్టపోయి ఇది చేయ విని వదిలేయడానికి ఇబ్బంది ఏం లేదు కదా ఈ గాడి సినిమోను పరిశుద్ధాత్మను అర్థం చేసుకోకుండా డబ్బులు ఇచ్చి ఏమన్నాడు ఎవరి మీద ప్రార్థన చేస్తే వాళ్ళ మీద పరిశుభ్రంగా రేపు నుంచి ఒకటి ఓపెన్ చేస్తారన్నమాట షాప్ ఒకటి ఇక్కడ పరిశుద్ధాత్మ ఇవ్వబోటి నువ్వు టికెట్ ఎంతని పెట్టడు వచ్చిన అందరికీ మేత చేసి పరిశుద్ధాత్మనిచ్చి పంపిద్ది మరి డబ్బులు ఇచ్చారు కదా పేతురికి సంపాదించుకోవాలి అలా చేద్దు దేవుని ఆత్మని వ్యాపారంగా వాడిన దేవుని ఆత్మ అర్థం చేసుకోకపోయినా అది చాలా పెద్ద శిక్ష పేతురు చెప్పాడు పెద్ద పెద్ద పదాలు రెండు చూసి భయమేసి ప్రార్థన చేయాలనుకోకుండా ఏమన్నాడు అదేదో నా మీద రాకుండా కొంచెం మీరే ప్రార్థన చేయండి కొంతమంది మనలో త్యాగశీలు ఉంటారు గొప్పవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అందరి గురించి ప్రార్థన చేస్తానండి నా గురించి ఎందుకంటే దేవుడు తెలుసు కదా అంత త్యాగం ఏం చేయొద్దు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి ఫస్ట్ నువ్వు ప్రారంభించేటప్పుడు అది చేయి అది చేస్తే నీ అవసరతల కన్నా ముందు నీ లోపాలు దేవుడు చెప్తాడు అందుకనే రోమపత్రుడు అన్నాడు మనలోని మన బలహీనతలు ఎరిగి పరిశుద్ధాత్మ నడిపిస్తాడు ప్రార్థన నీ గురించి నువ్వు చెయ్యాలి ప్రభా పేత్రే పౌలే ఉన్నాడు మీ అందరికి పోతే నేను భ్రష్ని అవుతాను అని జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రభు నేను పడిపోకుండా చేయి నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో అందరికీ ఇది ఒక అలవాటు ప్రార్థన చేయండి బ్రదర్ ప్రార్థన చేయండి మన ఎదురుడు కూడా అలవాటు ఎలాంటి వాళ్ళమో తెలిసా మన వాళ్ళు దొంగ గచ్చి దొంగటైపో బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి అని అమ్మాయి ఏడు చేస్తాడు ఆడేమో తప్పకుండా బ్రదర్ అని కోసం ప్రార్థన చేయడు ఈ దొంగ గజ్జి దొంగ అనమాట అసలు ఎవరు ఎంతమందితో ప్రార్థన చేస్తామని అంటామండి అడిగిన వాళ్ళు అందరితోనే ఏమంటాం తప్పకుండా అండి బ్రదర్ కొంచెం మీ ప్రేయర్లో జాబు తప్పకుండా అమ్మా లేదు డెఫినెట్గా ఎవరు కొంచెం చేసాం మనం అలాంటి వాళ్ళు కనీసం వాళ్ళు ఎవరో కూడా మనకి గుర్తే ఉండదు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎవరన్నా చాలా నా దేవుడు నాతో కూడా మాట్లాడుతాను బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి గురించి నాకు తప్పకుండా అంట మనం చెయ్యం ఏం చేసినా మొదలు పెట్టేది తెలుసా ఇలాంటిది ఇలాంటి పాడు పని మనకెందుకు అని ఫోన్ అట్టగానే ప్రభు వాళ్ళని చేసుకో నువ్వు సహాయం అమ్మయ్య మాట ఇచ్చావు వదిలిపోయింది రాత్రి చేసామా పగలు చేసామా తర్వాత పట్టుపట్టి చేసామా లేదన్న విషయం పక్కన ముందు అబద్ధం చెప్పకుండా ఉన్నాం అదొక సంతోషం అయింది జాగ్రత్తగా ఇంకొకటి మాత్రం మర్చిపోక నీ గురించి భారంతో చేసిన ప్రార్థనే పరలోకం వెళ్తా తప్ప నీ పేరును మా ఎవడెవడ ప్రే రిక్వెస్ట్ ఉందో లిస్ట్ అంతా పట్టుకుని ప్రభు ఇదిగో ఎక్కడ విజయవాడలో రాంబాబు అంట ఇదిగో రాజమండ్రిలో సుబ్బారావు అంట నువ్వు చూసుకో కొంచెం ఏం పని పనవో ప్రార్థనలు అవి మ్యాప్ ఎదురుకొంటే పెట్టుకుని ప్రభు ఈ రాష్ట్రం చూసుకో ఈ రాష్ట్రం చూసుకొని ఈ రాష్ట్రం చూసుకొని టిక్కెలు పెట్టేసి అమ్మాయి ఈరోజు దేశం గురించి ప్రార్థన చేసి ఏం పని అవద్దు నొప్పితో చేస్తావు చూసామా నొప్పితో అది పర్లోకం అయిపోతుంది హలే లు ఎవరి గురించి అయితే బాధగా చేస్తావు ఎవరైనా ఇద్దరింట్లో ఇంట్లో ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ నలుగురికి ప్రార్థన చేయమని చెప్తారు కదా అందరి ప్రార్థన కంటే నీవు ఆ పక్కనే ఉన్నావు కదా ఇంట్లో నీ ప్రార్థన బాగా ఫలిస్తాను బాధ చూస్తున్నవాడివి వాళ్ళ బాగు కోరుకుంటున్నవాడు కాబట్టి నొప్పితో చేస్తావు చూసావా అది పోద్ది పరలోకం అలా అది ఆశీర్వాదం తీసుకొస్తుంది నొప్పి బాధ లేకుండా ఏదో చేసిన ప్రార్థన ఈ మధ్యని వాట్సాప్లో ఇవి ఎక్కువే పని ప్రేయర్ తెగ ఫార్వర్డ్ అందరూ కూడా చూసుకుని వీడు ఇంకొక పది మందికి ఫార్వర్డ్ చేస్తా అందులో ఎవడో ఒకటి చేస్తాడులే ఇందులో ఎవడో చేస్తాడులే వీడు ఫార్వర్డ్ చేసిపో చేసేవాళ్ళు అందరు లిస్ట్ రాసుకునే బ్యాచ్ కూడా అందరు రాసుకుని తప్పటప్ప చదివేసి ప్రభు మరి చూసుకో ఏం పని అవుతుంది పక్కోడు మీద వేయడం కంటే ముందు నువ్వు ప్రార్థన చేయి నీ గురించి భారం కలిగిన వాళ్ళు ఉంటారు తెలుసా వాళ్ళు ప్రార్థన చేస్తే చాలు మన దేవిని ఓటింగ్ కాదు టీవీలో ఓటింగ్లు ఉంటాయి పలానా పలానా టైప్ చేసి పలానా నెంబర్ కొట్టండి ఎంతమంది ఎక్కువ ఓట్లు వస్తే వాడికి పని అయిపోద్ది ప్రేయర్లో విజయం అనేది ఓటింగ్ కాదు దేవుడు ఎంతమందితో ప్రార్థన చేస్తే పని అవుతుందో తెలుసు చెప్పాడు తెలుసా ఇద్దరం భూమి మీద ఇద్దరు ఏకీవించి ప్రార్థించ ప్రార్థించడో అది జరిగిపోతుంది హలెలువియా ఎంతమంది ఇద్దరు నువ్వు వంద మంది ఏమంతా ప్రార్థన చేసినా ప్రభు కావాల్సింది ఇద్దరు ఆ బాధ ఉన్నవాడు ఆ బాధ ఉన్నవాడు కోసం బాధపడేవాడు వాళ్ళిద్దరూ కరెక్ట్గా ఏకీపించి అదే విషయం గురించి ప్రార్థిస్తే విశ్వాసంతో అది జరిగిపోద్ది హలెలువియా ఎంతమంది చేస్తే అయిపోద్ది అంతమంది చేస్తే అయిపోద్ది కాదు ఇలా అంతమందిలో ఇద్దరు సరిగ్గా కనెక్ట్ అయితే ఈ బాధ ఉన్నవాడితో బాధపడేవాడు కనెక్ట్ అయితే అది అయిపోతుంది మనం ఎక్కువ మందికి ఎందుకు చెప్తామంటే అందులో ఎక్కువ బాధ ఉన్నవాడు అడితో కనెక్ట్ అవుద్దని అంతే బాధలైన వాళ్ళు అందరికీ చెప్పి ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయండి ఏం ఉండదండి యూజు ఇద్దరు చాలు నువ్వు నీ కోసం భారం కలిగి ప్రార్థన చేసేవాడు ఎవరో వాళ్ళకి నీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పు అందరికి చెప్పొద్దని కూడా నా ఉద్దేశం కాదు నువ్వు చెప్పిన తర్వాత చేస్తానని అడితే అబద్ధం చెప్పించడం ఎందుకు అనేది నా ఉద్దేశం చేస్తానంటే అబద్ధమే కదా అది నిజం కాదు ఎవరో కొంతమంది మాత్రమే చేస్తారు ఈ ఈ గాలి సీమోనుడు వెంటనే పేదరికి పెట్టాడు అప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి ఈ పక్కోడి మీద ప్రార్థన భారం పారేయడం అప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది పారసాడు అంతే మనం అందరం మన గురించి మనం ప్రార్థించుకుంటూ మన గురించి ప్రార్థించమని ఇతరులకు చెబుదాం మన గురించి మనం ప్రార్థించుకుంటూ ఇతరుల గురించి కూడా భారం కలిగి ప్రార్థన చేద్దాం హలెలు హలెలు తర్వాత ఇంకొక ఆమె కోసం మీకు చెప్పాలి ఏరో తెలుసు కదా రాజు ఏ రోజు రాజు తెలుసు హేరోకి రెండో భార్య ఉంది హీరోదియా ఆమె పేరు హీరోదియా హే రోజు భార్య కాబట్టి అలా పెట్టారు భర్తతో విడాకులయ్యిందని కొన్ని చోట్ల చదివాను చచ్చిపోయి ఉండొచ్చు అని కొంతమంది రాశారు సరే కారణం ఏదైనా భర్తను వదిలేసింది లేదా భర్త చచ్చిపోయాడు అనుకుంటాం వెంటనే ఈమె భర్త యొక్క తమ్ముడిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని రెండో భార్యగా కొనసాగింది ఒక విధవరాలు ఒక భర్త చనిపోయిన విధవరాలు ఆమె ఎలా ప్రవర్తించాలి ఆమె ఎలా ఉండాలి అని సొసైటీలో కొన్ని రూల్స్ ఉంటాయి బైబిల్ వరకు రాకపోయినా సొసైటీలో అన్న కొన్ని రూల్స్ ఉంటాయి ఆమె ఏదో జాగ్రత్తగా ఆమె బతికేదో బతకడం కానీ బయట ప్రపంచం ఏమైందంటే భర్త చనిపోతే ఒకవేళ లేదా భార్య చనిపోతే చాలా ఏడ్చి కొన్ని రోజులు కూడా అవ్వకుండానే తప్పుడు పనుల్లోకి వెళ్ళిపోతున్నాడు తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి ఐదు అధ్యాయంలో పొదవత్సరాలు చూడండి సక్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లల్ని పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదాలకు అడిగి శ్రంపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కారం చేయి పూనుకున్నది అయితే ఆమెను విధవరాల లెక్కలో చేయొచ్చు యవనస్తులైన విధవరాలను లెక్కలో చేయొద్దు తర్వాత వరుకు పదమూడవ తో వారు ఇంటింటా తిరుగులు ఆడచ్చు బద్దగ్రౌండ్ అవుతుంది మాత్రం కాక ఆడరాని మాటలు ఆడొచ్చు పరుల జోలికి పోవువారుగా అవడం నేర్చుకుంటారు ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి అనుకోకుండా ఒక స్త్రీ తన భర్తను కోల్పోయినా పురుషుడు భార్యను కోల్పోయినా ఏడుస్తారు బాధపడతారు చాలా ఎందుకంటే అది చాలా పెద్ద నష్టమే ఆమెకి మరీ పెద్ద నష్టం కానీ కొంతకాలానికి మళ్ళీ ఏదో ఒక తప్పుడు ఎవరో ఒకరితో తప్పుడు సంబంధాన్ని కొనసాగుతారు ఏముంది కృతజ్ఞత నాకు అర్థం లేదు నీ భర్తతో అంత కాలం ఉన్నప్పుడు అతను చనిపోయాడు సపోజ్ లేదా అతను నీతో లేడు వదిలేసి వెళ్ళిపోయాడు లేదా దూరంగా ఉండాల్సి వచ్చింది ఏం కృతజ్ఞత ఉంది మళ్ళీ వేరొకరితో అలాంటి సంబంధాన్ని కొనసాగుతు కృతజ్ఞత ఉందా భర్త మీద భారీ విషయంలో కృత మళ్ళీ ఎంత విడుస్తారు వెళ్ళు అంత ఏడ్చినప్పుడు నా భర్త ఒకవేళ పైనుండి చూస్తాడేమో లేదా నా నేను నా భర్తతో ఇంతకాలం ఉండి ఇప్పుడు ఇలా అతను లేని సమయంలో ఇలాంటి పని చేయడం ఇది నా మనసుకి ఇబ్బంది కనీసం ఆలోచన ఎవరికైనా కృతజ్ఞత లేదు కృతజ్ఞత లేని వాళ్ళకి అదే పౌలు అంటున్నాడు అలాంటి వాళ్ళు మళ్ళీ పెళ్ళైనా చేసుకోండి కానీ అలాంటి పనులు చేయొద్దు కృతజ్ఞత లేకుండా ఉండకండి అలాంటి భ్రష్టత్వం ఉండకుండా చూసుకోండి ఒకవేళ భర్తను కోల్పోవాల్సి వచ్చిన భర్త వదిలేసిన ఆ కృతజ్ఞతను కలిగి ఉండాలి అంతే తప్ప దారి తప్పదు పౌలు చాలా సూట్గా చెప్తున్నాడు అలాంటి భ్రష్ట స్వభావం ఎవరిలోకి రానివ్వకుండా కాపాడుకోండి హలి చివరిగా అందరికీ తెలిసినోడే కొత్త నిబంధనలకు వెళ్ళా భ్రష్టుడు ఎవడరా అని చెప్తే అండడుకి అండ్రెడ్ అందరూ చెప్పే పేరు యోధ ఎస్కర్ యోతి యోధ ప్రభువే ఆ మాట చెప్పాడు అలాంటి వాడు పుట్టకపోతే మేలు ఏంటి చేసిన పని ఏం కాదు ప్రభు పక్కనే ఉండి కూడా మార్పు చెందలేదు ప్రభు పక్కనే ఉండి కూడా మారలేదు కొన్నిసార్లు ఇస్కర్య యువతయే మా సేవకులకి బలం సేవకులకి బాధ కూడా బలం ఏంటనుకుంటున్నారు పన్నెండు మందిలోనే ఒకడు పోయెళ్లే మన ఆడు ఆడాడు పడిపోయినా పర్లేదులే అంటుంది పన్నెండు మంది అపస్థుల్లోనే ఒకడు తప్పిపోయినప్పుడు యాభై మంది విశ్వాసులు ఇద్దరు ముగ్గురు తప్పు చేస్తున్నా ఏం చేస్తాంలే ప్రభు వల్లే కాలేదు పన్నెండు మందిని సరి చేయడం మనం యాభై మందిని ఎక్కడ సరి చేస్తాంలే అని కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక్కొక్కసారి యువతయ్యే భయం ఏంటంటే ప్రభు పక్కన ఉండి ఎంత చెప్పినాడు మారలేదు ఎప్పటికీ అలాగే చచ్చిపోయాడు అప్పుడు చచ్చిలో ఉన్న ముగ్గురు నలుగురు కూడా అలాగే కానీ చచ్చిపోతారా అది భయం మనలో ఎవరమైనా వింటున్నా మనసులో ఏమాత్రం మార్పు కొంచెం కొంచెం కూడా స్టార్ట్ అవ్వకపోతే జాగ్రత్త నువ్వు అందరికన్నా భ్రష్టు నువ్వు వింటన్నా సరే అది తప్పు అని ప్రభు నిన్ను కేంద్రీకరించి నీ మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు ఇలా చెయ్యొద్దు అని స్పెషల్గా చెబుతున్నా కానీ నీలో మార్పు కొంచెం కూడా రాకపోతే సహవాసంలోనే ఉంటూ బైబిల్ స్టడీలకు వచ్చి వాక్యాలకు వచ్చి ఆరాధనలకు వచ్చి కూడలకు వచ్చి ప్రభు దగ్గరే ఉంటూ కూడా నీలో ఆ చేంజ్ రాకపోతే ఎస్కర్యత్ యోధలాగా భ్రష్టత్వంతోనే చచ్చిపోవాల్సి వస్తుంది అంతకన్నా దారుణమైన జీవితం మరి ఇంకోటి ఏమి ఉండదు జాగ్రత్త ఒకసారి ఏమి సిల్లీగా తీసుకోకండి ఒక సాధారణమైన విషయంగా తీసుకోకండి బహుశా మన జీవితం ఇలాగే తెల్లారిపోద్దేమో ఇలాగే పూర్తయిపోద్దేమో నీ స్వభావం మారకుండానే ఇలాగే చచ్చిపోతావేమో ఇస్కర్ యోత్ యోధ గతం ఏంటంటే దొంగ అతని ముందు దొంగ ఆ దొంగ అయితే దొంగను పిలిచాడు జాలరలు పిలిచాడు అన్ని రకాల వాళ్ళని పిలిచాడు కదా పిలిస్తే వచ్చారు దొంగ అయినోడు ప్రభు దగ్గరికి వచ్చి కానీ దొంగగానే బతికేశాడు దొంగగానే చచ్చిపోయాడు నువ్వు ఇది వరకు ఏదో అయి ఉంటావు కోపిస్టువై ఉంటావు సినిమా పిచ్చోడు అయి ఉంటావు లేదా ఫ్రెండ్స్ చెడ్డ ఫ్రెండ్స్ని కలిగిన వాడు అయి ఉంటావు లేదా అపవిత్రత మీద ఆశ కలిగిన వాడు అయి ఉంటావు ఏదో ఒక టై ఏదో ఒక టై ఉంటావు కదా లేదా ఒక పది రకాల తప్పులు కలిగిన వాడు అయి ఉంటావు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎక్కడా మార్పు లేకుండా బ్రతికేస్తూ ఉంటే చాలా జాగ్రత్త నీకోసం పాతాళం నోరు తెరుచుకొని కాచుకుంటావు అది నిన్ను మింగి వేయకుంటే నీ బాల్య స్వభావం నీ గత స్వభావం ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మని గట్టిగా చెప్దాం హలెయ మన బాల్య స్వభావం మన గత స్వభావం ఏదైతే నిన్ను ఏలుతుందో ప్రభులోకి వచ్చినా ఏదైతే నీతో పాటు అది రన్ అవుతుందో కొనసాగుతుందో దాన్ని నామంలో విడిచిపెట్టి వెళ్ళిపో హెలూయా దాన్ని ఏ సురక్తంలో కడిగేసుకుని వెళ్ళిపోయి యోధ అలా ఉండిపోకూడదు యోధ దొంగగా వచ్చాడు దొంగగా బ్రతికాడు ఆ డబ్బు కోసమే చచ్చిపోయాడు మనం గయ్యాలుగా వచ్చుండొచ్చు నువ్వు గాడిదానిగా వచ్చుండొచ్చు అలాగే బతుకుండొచ్చు అలా చచ్చిపోకూడదు అది ఇక్కడ వదిలేసిపోవాలి కోపిష్ఠ చిన్నపుపిష్ పోయి ఉండొచ్చు అలాగే ఇప్పుడు బ్రతుకుతుండొచ్చు చాలా బతు అలా చచ్చిపోకూడదు నువ్వు అది ఇక్కడ వదిలేయాలి ఏ బలహీనతతో అయితే నువ్వు ప్రభువు నమ్ముకున్నావు నీ లోపం మానసిక మన లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని వదిలేసుకునే కనిచి వెళ్ళిపోవాలి అహలే చాలా మంది మాత్రం ఎప్పటికీ మారిన మనుషులు కొంతమంది ఉంటారు నేను లిస్ట్లో వేసుకుంటాను వీడు మార ఎన్ని రకాలుగా దేవుడు ట్రై చేశాడు ఇంకెంత ప్రయత్నించినా ఆయన మార వాళ్ళు కొందరు ఉంటారు అంటే మీరు ఎవరు లేరులండి మారా ఏం జరిగినా ఎంత సార్లు దేవుడు మాట్లాడినా ఆ స్వభావం వాళ్ళు అలాగే ఉంటుంది వాళ్ళు ఆ స్వభావంతోనే చచ్చిపోతారు ఏం ఉపయోగం లేదు ఏసుప్రభుని నమ్ముక పక్కనే ఉండేందుకండి ఇప్పుడు ఆ డెబ్బై మంది పెట్టరు కదా ప్రభు ఫాలో అయ్యారు వాక్యం నచ్చలేదు వెనకపోయారు ఇంకెప్పుడు రాలేదు కానీ యోధ అనేవాడు మూడున్నర ఏళ్ళు కూడానే ఉన్నాడు అని మార్పు రాలేదు చచ్చి మానేసి వెనక్కిపోరు దేవుణ్ణి వదిలేసి లోకంలోనూ కలిసిపోరు ఆదివారం చర్చి మానరు ప్రభును అనుసరి ప్రభును ఆరాధించడం మానరు డబ్బులు ఇవ్వడం మానరు బ్రతుకుమారో ఈ రోజు దేవుడు మనతో చివరిగా మాట్లాడుతుంది అనమాట నీ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో అది సిలువ వేయబడాలి హిలివియా అది మనలో ఏమన్నా పని చేయకూడదు ఏదో ఒక టైంలో మారాలి కదండి ఏదో ఒక టైంలో మనిషి మారాలి ఆ ఏదో ఒక టైంలో కూడా మారకపోతే ఆ టైం మన దగ్గర వచ్చినప్పుడు కూడా మారకపోతే ఆ తర్వాత అవకాశం ఉండదు ఐదుగురు బుద్ధి కలిగిన కన్యలు వాళ్ళు ముందు ప్లాన్ ఉన్నారు ఉన్నారు లేని కన్యకులు ముందే ఊరికి ముందు వెళ్ళి తెచ్చుకోకుండా తర్వాత తెచ్చుకున్నారు ఉపయోగం ఏముంది వెళ్ళారు నూనె పట్టుకుని వచ్చారు ఆ వాళ్ళు ఉన్నారు యువతలు మన ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక పాయింట్లో మనం మారాలి ఆ పాయింట్ ఇదే అవునుగాక అని ఎందుకంటే ఏసు రక్తం ఏసు శరీరం మన కోసం సిద్ధంగా ఉంది మనల్ని విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మనల్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు మన గనక ఇప్పుడైనా మారకపోతే ఇప్పుడైనా విడుదలవ్వకపోతే ఇస్కర్యత్ యోధ లాంటి ముగింపు మనకు రావచ్చు ప్రభు మన గురించి బాధపడ్డం తప్ప ఇంకేమీ చేయలేడు దేవుడు మనల్ని భ్రష్టత్వం నుంచి విడుదల గాక భ్రష్టులారా తిరిగి రండి అన్నాడు తిరిగి వద్దాం ఈరోజు కయ్యను వంటి భ్రష్టత్వం ఎదుటి వాడు బాగుపడితే చూడలేని భ్రష్టత్వం ఎన్ని రకాల భ్రష్టత్వాలు మనలో ఉన్నాయి జాసతో పక్కన అన్నేసుకున్నాం భ్రష్టులు ఎన్నో రకాలైన భ్రష్టత్వం మనలో ఉంది అదంతా ఈరోజు ఏసు రక్తంలో కొట్టుకుపోవునుగాక ఆమెను అందరూ మోకరిస్తారా ప్రార్థన చేసుకుందాం